బయట గుంటూరు కారు సినిమా రచ్చ మామూలుగా లేదు, దానికేం తగ్గదన్నట్టుగా ఆర్టీవీ స్టూడియోలో ఆర్మూరు రచ్చ దానికి డబుల్ ఉందనే చెప్పాలి. అవును, ప్రజెంట్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆర్టీవీ స్టూడియోలో ఎటువంటి రచ్చ జరుగుతుందో మీరు చూశారు. ఈ నేపథ్యంలో ఒక మినీ యుద్ధాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. పూనకాలు, అవును, దానికి ఏమాత్రం తగ్గదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి వచ్చారు, కౌంటర్ ఇచ్చారు. జీవన్ రెడ్డి ఇచ్చిన కౌంటర్కి ఎస్, సవాల్కి సిద్ధం అంటూ పైడి రాకేష్ రెడ్డి వచ్చారు సమాధానం చెప్తా అంటూ. సో లెట్ మీ ఇన్వైట్ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి టు ఆర్టీవీ అన్సెన్సార్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్ రాకేష్ రెడ్డి గారు. నమస్తే రాకేష్ రెడ్డి గారు. జీవన్ రెడ్డి వచ్చారు మాటల తూటాలు కాదు, ఏకంగా ల్యాండ్ మైన్సే పేలాయని చెప్పుకోవచ్చు. ఏంటి మీకు జీవన్ రెడ్డికి అంత రచ్చ ఏంటి? రచ్చ దేని గురించి అండి? ప్రజల గురించా, ప్రజల అభివృద్ధి గురించా, అంటే 10 సంవత్సరాలు అతను చేసిన అభివృద్ధి గురించా, లేకపోతే దేని గురించి? వ్యక్తిగత జీవితాల మీద బుడిద చల్లుకోవటమా? ప్రజలకు ఏది కావాలి? వాడు ఓన్లీ రాణ. బహుబలిలో ప్రభాసియర్, ప్రభాసియర్. మీరు కావాలంటే 687 గ్రామాలకు వెళ్ళి అడగండి. ఇప్పుడు ఎవ్వరు అవసరం లేదు. అయితే జీవన్ రెడ్డి వాడే ఉంటాడు కదా, బల్లాల దేవే ఉంటాడు కదా, వాడు బల్లాల దేవాడు, బల్లాల దేవా, బల్లాల దేవ. ఒకవైపు వ్యక్తిగత జీవితాలకు కొద్దిగా రాజకీయాలు సంస్కారం ఉండాలి. ఎందుకంటే రాజకీయ జీవితంలో ప్రజల దృష్టి మరల్చడానికి ఇట్లాంటి విషయాలు కరెక్ట్ కాదు. నేను మాట్లాడంటే 100 మాట్లాడతాను, కానీ దానివల్ల ఏమొస్తుంది? ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయా? కొత్తగా పెన్షన్లు వస్తాయా? రేషన్ కార్డులు వస్తాయా? 40 సంవత్సరాలు ఉన్న బస్టాండ్ పోయి కొత్త బస్టాండ్ వస్తుందా? లేకపోతే 80 సంవత్సరాల వృద్ధిలో బస్టాప్లో పడుకునే ఇల్లు వస్తుందా? కానీ రాకేష్ రెడ్డి గారు, ఆయన అంటుంది ఏంటంటే అభివృద్ధి అనేది ఏమీ లేదు, ఆయన అసలు చదువుకోనే చదువుకోలేదు, చదివింది 8వ తరగతి, ఆయన అభివృద్ధి చేస్తాడు అంటూ కూడా ఆయన అంటున్నారు. ఇప్పుడు చదువుకు అభివృద్ధికి ఏం సంబంధం అండి? అంబికా దర్బార్ బత్తి ఉంది, ఆయన 1వ తరగతి కూడా చదవలేదు, కానీ ప్రపంచవ్యాప్తం చేశాడు అంబికా దర్బార్ బత్తిని. మరి ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ తండ్రి పెట్రోల్ బంక్లో పనిచేశాడు, యమన్లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. దానికి ఏమైనా తిని కానీ చదువుకున్నవాడు అరాచకాలు చేయాలనా? చదువుకున్నవాడు దోపిడీలు చేయాలనా? అంటే ఆయన అరాచకాలు చేశాడా జీవన్ రెడ్డి? అరాచకాలు ఒకటండి. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది 2023 నవంబర్ 30 నాడు. అరాచకాలు చేయకపోతే, 10 సంవత్సరాల నుంచి నీ అభివృద్ధి కొలబద్ద అవుతే, నీకు వచ్చినాయి 39,000 ఓట్లు, నీకు వ్యతిరేకంగా వచ్చినాయి 110,000 ఓట్లు. అరాచకాలు కేరాఫ్ అడ్రస్ రాకేష్ రెడ్డి తప్ప తాను కాదని జీవన్ రెడ్డి అంటున్నారు. నిరూపించండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాను కదా, ఒకవేళ నేను ఏదైనా అక్రమంగా అప్డేట్లని మాకు మీకు ఉదాహరణకి ఏమైనా తెలియని చెప్పినా ఉంటే కొనుకో ఎలక్షన్ కమిషన్. కానీ ఎలక్షన్ అఫిడవిట్లో మీ ఎర్రచందనం గురించి ఆయన హైలైట్ చేస్తున్న పరిస్థితి. ఎర్రచందనం అంత మీరు లైసెన్స్డ్ అయితే ఎందుకు మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అనేది ఆయన ప్రధాన ఆరోపణ. నేను అదే చెప్తున్నానండి. మీరు కొన్ని సభలలో కూడా లైవ్లో చూడండి, యూట్యూబ్లలో గిట్ట నేనే క్లియర్గా చెప్తున్నాను. నా మీద అక్రమంగా కేసు పెట్టారు, అన్యాయంగా ప్రవర్తించారు కాబట్టి నాకు ముందు నుంచి సంతానికి కొద్దిగా నా జీవితం సగం జీవితం నా సంతానికి ఉపయోగించినాను, మిగతా జీవితం సమాజానికి ఉపయోగం సోషల్ వర్క్లో ఉన్నాను. అనుకోకుండా జరిగిన దానివల్ల చలో ఇవన్నీ వన్ ప్లాట్ఫామ్, పొలిటికల్ ప్లాట్ఫామ్, రాజకీయ రంగంలోకి వచ్చాను. ఆ రాజకీయ రంగంలో వచ్చినప్పుడే ఆయన ఫోన్ నాట మాజీ శాసనసభ్యుడు 2023 జనవరి అనుకుంటాను, అతని కాల్ డాటా తీయండి. రైట్, దానికి వెళ్ళే ముందు ఇదే ఎర్రచందనం గురించి జీవన్ రెడ్డి ఏమన్నారో సార్ చూద్దాం. సో దీనికి సంబంధించి ఆ బయట, ఇన్ఫాక్ట్ ఆయన ఇదే స్టూడియోలో ఇదే ప్లేస్లో నుంచి చెప్పండి, జీవన్ రెడ్డి ఈ రెడ్ శాండల్ గురించి ఆయన కమెంట్స్ చేశారు, ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. ఎర్రచందనం అమ్మిండు, ఎర్రచందనం లైసెన్స్ ఉంది, 6 ప్రాంతాల్లో, తమిళనాడులో, తిరుత్తరంలో, ఆంధ్రప్రదేశ్లో, మహానందిలో, దుబాయ్లో, చైనాలో 125 దేశాలు తిరిగిన అన్నాడు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎందుకు చూపించలేవు? మరి ఎన్ని చెక్కలు అమ్మినావు, ఎన్ని గంధ చెక్కలు, ఎర్రచందనం చెక్కలు ఏడగొన్నావు, ఏడమ్మినావు? ఆ లైసెన్స్ మెన్షన్ చేయాలి కదా, నీ ప్రాపర్టీలలో, నీ డబ్బులలో, నీ రూపాయిలో చూపించాలి కదా, నీ 6 కంపెనీలు 8 కంపెనీలు చూపించిన 8 కంపెనీలో టర్నోవర్ చూపించాలి కదా, దాన్ని కట్టిన జిఎస్టీ చూపించాలి కదా, అవన్నీ చూపించకుండా నేను ఒక్కటే లైసెన్స్ ఎందుకు రా భయ్? ఒకటి లైసెన్స్ దాంతో తెలంగాణ ప్రజలకు వచ్చేది ఏంది? తెలంగాణలో ఎర్రచందనం ఉందా? ఉన్న దగ్గర స్మగ్లింగ్ చేసుకొని అమ్ముకున్నావు, 30 ఏళ్ళ తర్వాత వచ్చినావు, 50 ఏళ్ళకి 6 ప్రజలు అంకాపూర్ ప్రజలు గుర్తొచ్చారు, ఎక్కడైతే తిరస్కరించారో ఆ గ్రామంలో చెట్టు గట్టేసి కొట్టింది మర్చిపోతున్నావా? పడిగల గ్రామంలో ఒక కేసులో, చెప్పరాని కేసులో, ప్రాస్టిట్యూట్ కేసులో పట్టుబడ్డాడండి, కార్తో సహా అద్దాలు బలగొట్టారు. పడిగల గ్రామం పోయి అడగండి పడిగల గ్రామంలో, ఈ మాట వాస్తవమా కాదా? 15 ఏళ్ళు 18 ఏళ్ళు సొంత భార్యను ఎందుకు దాచాడండి వీడు?
ఎందుకు దాచవలసిన అవసరం ఉంది? నేను ఒక ఎమ్మెల్యేని, అవన్నీ మూడో పెళ్లి చేసుకుంటే నన్ను విలువాలి కదండి, అది తెలియాలి కదండి, మీ వీలగర్లకు తెలియాలి కదండి, లోకల్ మీడియాకి తెలియాలి కదా. రైట్, ఆయన ఎన్ని ఆరోపణలు, దాంట్లో రెండు మూడు ఆరోపణలు. నేను పెళ్లి చేసుకుని నీకెందుకు చెప్పాలరా పిచ్చోడా, ఇటు పనికిరానోడు ఇండియాలో ఉండడానికి అర్హత లేదు వీడి. ఫస్ట్ నేను వ్యక్తిగతము, ఐ హావ్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్. నో, ఎవడు ఎమ్మెల్యే ఎందుకు రావాలి నాది ప్రూఫ్, ప్రూఫ్ ప్లీజ్. వాడు ఏమన్నాడంటే ఎమ్మెల్యే నాకు చెప్పాలి, ఎవడెవరా నువ్వు ఎమ్మెల్యే, ఎమ్మెల్యేకు పెళ్ళిళ్ళకు వ్యక్తిగత సంబంధం నువ్వెవడెవరా? అడు ఏమంటున్నాడు, ఎమ్మెల్యేకి నాకు చెప్పాలి కదా అంటు, నువ్వెవడెవరా, నీ భార్యకి చెప్పాలా, నువ్వు చేసుకున్నావు చెప్పినావురా నీ భార్య గురించి నాకు ఏందండి అది? మా ప్రశ్న ఏంది, వాడి మాట్లాడడం ఏంది అది, ఏంది పద్ధతి లేకుండా నాకు నా ఎమ్మెల్యే నాకన్నది వెళ్ళాలంటే ఏంది వీడు, ఏంది కాన్స్టిట్యూషన్ అంటే ఏంది? ఎప్పటి పెళ్ళని చేసుకుంటే స్థానిక శాసనసభ్యుడికి చెప్పాలా? ఏదో పనికిరాని మాటలు చెప్పండి, ఇంకా రెండు చెప్పండి. నాకున్న ఫండమెంటల్ రైట్స్ని పెళ్లి చేసుకుంటాను, విడాకులు ఇస్తాను, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, వ్యక్తిగత జీవితం. నేను ఎవరు మీకు సంబంధించిన ఇబ్బంది పెట్టలేదు కదా, రేపు 70 ఏళ్ళ తర్వాత నాకు ఆరోగ్యం బాగుండదు, రేపు తెల్ల ఎవరు సర్వీస్ చేస్తారు, వాళ్ళ బంధువులు వాళ్ళు చేస్తారా నాకు హాస్పిటల్ అంటే? ఎమ్మెల్యేకి ఎక్కడ చెప్తారా పెళ్ళి మీరు చేసుకున్నారు, మీరు చెప్పారా, చెప్పండి ఎవరైనా చెప్పారా? మీ స్థానిక శాసనసభ్యుడికి మీరు పెళ్లి చేసుకుని చూపించారా మీ పిల్లలని, మీ పిల్లలని చూపించారా? ఎక్కడ ఇది కొత్త చట్టం? ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు చట్టమా లేకపోతే కల్వకుంట్ల తారక రామారావు రాజ్యాంగమా తెలంగాణలో? ఇంకొకసారి మాట్లాడితే వ్యక్తిగతంగా బాగుండదు. నేను చెప్తున్నాను అదే, దాంట్లోనే మిమ్మల్ని చెట్టు కట్టి కొట్టారనేటువంటి ఆరోపణ కూడా రైట్. ఇక నేను 15 దగ్గర వెళ్ళండి, ఇప్పటికి కూడా మీరు అంకాపురం వెళ్ళండి, మా విలేజ్కి వెళ్ళండి, చెట్టు కట్టి కొట్టారా లేదా? ఇది 6 నెలల క్రితం మొత్తం ఇవే కదా ప్రచారాలు చేసింది, 6 నెలల కింద మొత్తం ఈ ప్రచారాలన్నీ యూట్యూబ్లు ఫేస్బుక్లు లైవ్లు ఊరు వాట్సాప్ గ్రూప్లు ఇవే కదా తింపింది వీడు. మరి కట్టిన వాళ్ళకి 3,000 ఓట్లు ఎందుకు ఎత్తారు నాకు? రాకేష్ రెడ్డి గారు, మీరు కట్టలేదు, మీకు ఇటువంటి ఇబ్బంది పెట్టలేదు అనడానికి సాక్ష్యాలు చూపించగలరా? అదే ఉండదని చూపించాను కదా, ఇప్పుడు ఏదో తగిన కాల్చి పట్టేశాను నీ మీద అంటే ఎలా అండి? వెళ్ళండి అంకాపురం వెళ్ళండి, నా విలేజ్కి వెళ్ళండి, కట్టేశారా లేదా? మరి అంటే ఆధారం ఎందుకు ఎందుకు చేశారు? ఇప్పుడు అనండి, వాడు పిచ్చోడు, వాడు పాగలేండి, ఎర్రగడ్డకపోతున్న డ్రగ్స్, అడు ఏం మాట్లాడుతున్నాడు, ఎవడైనా పెళ్లి చేసుకుంటాడు ఎమ్మెల్యేకి చూపిస్తాడు అండి, వాడు ఏ క్రాస్ అవుతున్నాడు చూడండి, అది ఏ రకంగా మాట్లాడుతున్నాడు? మీరు విలేకరులు చదువుకున్న వాళ్ళు మీడియాలో ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా చూపించారా మీ స్థానిక శాసనసభ్యులకు మీ భార్యలని? అది మాట్లాడే మాటనా? వాడి పిల్లల్ని ఎవరికైనా చూపించాడా? వాడి భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడున్న ఎమ్మెల్యేకి చూపించాడా? ఈరోజు ఎక్కడ లేదు, ఏ ట్యాక్స్ లేదు, ఏ డిపార్ట్మెంట్ లేదు. నా ఇప్పుడు మొత్తం ఎలక్షన్ ప్రచారం చేసింది నా మొదటి భార్య కూతురు నా భార్యనే కదా చేసింది, నా కుటుంబం మొత్తం ప్రచారం చేసింది కదా, ఊరూరుకు తిరిగారు కదా నా భార్య, నా కూతురు, నా భార్య అన్ని ఊళ్ళకి తిరిగారు. నా కూతురు ఎండి కంపెనీకి అందరికీ తెలుసు, ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇలా కొత్తగా ఉన్నాయి ఇండస్ట్రీస్. వెళ్ళండి అంకాపురం వెళ్ళండి, మా విలేజే కదా. రైట్, అదే విలేజ్లో మిమ్మల్ని చెట్టు కట్టి కొట్టారండి. ఎందుకు 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 ఆరోపణ ఏమంటండి? ఆరోపణలు చేసేవాడికి అద్దు ఉండాలండి. ఆరోపణలు చేసి 6 నెలలు మొత్తం తిరిగారు, ఊరూరుకు తిరిగారు. ఆ ఊర్లలో కూడా గ్రూపులు ఉంటాయి, వాట్సాప్ గ్రూపులు, కులం గ్రూపులు, యూత్ గ్రూపులు, ఆ గ్రూపులు, అన్ని గ్రూపులలో దింపారు. తప్పని మీరు చూపించగలరా? అలా అదే చెప్తుండండి, 100% తప్పంటేనే కదా ప్రజలను ఆదరించిన ఆ ఊరు నన్ను 3,000 ఓట్లు గెలిపించారు. అది మిమ్మల్ని ఆ కులం నుంచి కూడా బహిష్కరించారు, ఇప్పటికీ కూడా ఆయన కుల పెద్దలు ఎవరు కూడా ఆయన దగ్గరికి రాను, కులం నుంచి బహిష్కరించారని ఆరోపణ. లేదు లేదు, నా ఊరు నా కులము, జనరల్గానే కొద్దిగా క్యాస్ట్ ఫీలింగ్ తక్కువ, అందరితో కలిసి ఉంటాను. ఏం తప్ప, కులం పిచ్చి కులం ఏంటంటే ఇప్పుడు పిచ్చుడు రాజకీయ నాయకులు మాట్లాడే మాటలేను అవి, కులాలు మాట్లాడతారండి కులాల కుంపటి. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడండి చెప్పండి, ఈరోజు కూడా ఏమంటారు, కుల పిచ్చి తగ్గించుకోండి. ఈ కుల పిచ్చే దరిద్రం ఈ దేశానికి, ప్రతి ఒక్కరు కులం బట్టి సర్వనాశనం చేసిన దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. సో మీకు కులంతో సంబంధం లేదా? కులం అనేది ఒకటే అండి, మీరు ఏం మాట్లాడతారు ఒక మనం అనుకోకుండా అంటే ఈ కుల పిచ్చి తెలిసి పుట్టారా కులంలో? కోరుకొని పుట్టావా? మీరు కోరుకొని పుట్టారా? మీ కులం ఏదో నాకు తెలియదు, మీరు కోరుకొని పుట్టారా? ఎవరైనా కోరుకొని పుట్టారా? మీరెవరైనా కోరుకొని పుట్టారా? ఒకటి సచిన్, కుల వ్యవస్థ అనేది వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో అది వేళ్ళుండిపోయింది. దానివల్ల ఒకప్పుడు అది ఎందుకో చేసే వృత్తులను బట్టి, కుల వృత్తులను బట్టి ఏదేదో ఆ రకంగా అప్పుడు ఎందుకు చేశారు ఏంటి చేశారు అది పెడదోవన పట్టింది. ఇప్పుడు కులాల వారిగా చిన్న చూపు చూడడము, రకరకాల ఇబ్బంది, నాకు చిన్నప్పటి నుంచి నచ్చేది కాదు. మా అమ్మ చనిపోయినప్పుడు నాకు అందరు పాలిచ్చారు, దళితులు ఎక్కువ పాలిచ్చారు నాకు, దళితులు బీసీ కులస్తులు ఎక్కువ పాలిచ్చారు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఆ కులం అనేది బయటకి వెళ్ళిపోయింది. అవును, మరి పుట్టినప్పుడు పేరు పెడతారు ఆచార్య అని పెడతారు వాళ్ళ కులాలకు, బ్రహ్మ అదే ఉంటాయి కదా విశ్వకర్మ,
కొందరు కమ్మస్ చౌదరీస్ అని పెట్టుకుంటారు, కొందరు రావుస్ అని పెట్టుకుంటారు, కులంలో ఉంటారని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రానరానికి అది కూడా తగ్గింది. ఇప్పుడు నా కొడుకు లేదు, రేయాన్ షాన్ ఉంది, రెడ్డి తీసేసాము, నా కూతురుకు ఉంది, మళ్ళా తప్పేం సుచరిత రెడ్డి అని. అంటే కుల వ్యవస్థ అనేది ముఖ్యం కాదండి. ఇప్పుడు రాజకీయ అనేది మీకు దరిదాపుల్లో ఉండడం అంటారు, ఉండకూడదు కూడా, ఉండకూడదు. మీరు కావాలంటే నిన్న కొన్న స్పీచ్లలో చూడండి, ఎలక్షన్ ఎమ్మెల్యేనాక చూడండి, అనేది నేను కొత్త క్రియేట్ చేయను. ఒక కాకపోతే మీరు స్పెషల్గా ఒక టీం పంపించండి. మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా కుల పిచ్చి ఉందా, కులం గురించి ఎప్పుడు ఏం మాట, ప్రతి దగ్గర కంపల్సరీ చెప్తాను, కుల పిచ్చి తగ్గించుకోండి. కానీ రాకేష్ రెడ్డి నీతి న్యాయం ధర్మం అని మాట్లాడుతుంటాడు, కానీ ఆయన వ్యక్తిగత జీవితంలో ఆ నీతి న్యాయం ధర్మం లేదనేది జీవన్ రెడ్డి మీ మీద చేసిన ఆరోపణ. అదే చేశాడు, అదేనండి. అంటే ఎలక్షన్లు చేసింది అంత, అదే ఎన్ని పెళ్లిలు చేసుకోవడానికైనా చట్టం అనుమతిస్తుంది, కానీ మీరు మూడు పెళ్లిలు చేసుకున్నారనేది జీవన్ రెడ్డి ఆరోపణ. దాంట్లో వాస్తవం ఉందా లేదా? లేదు. ఇప్పుడు నాకున్నది మొదటి భార్య చనిపోయింది, ఎల్తి బాలేక, నా కూతురు ఉంది బహిరంగం, సుచరిత రెడ్డి పైడి, సుచరిత రెడ్డి కాబోయే నా రాజకీయ వారసురాలు వడిజరాంగ్ అంటే నాకు తప్ప రాకేష్ రెడ్డి కూడా కాబోయే రాజకీయ వారసురాలు మొత్తం ఎలక్షన్ తమ సింగిల్ హ్యాండ్ మీద రెండు చేసింది. మీ ఆర్టీవీతో కూడా ఆమెనే మాట్లాడింది, విలేకరులతో ఆమెనే మాట్లాడింది, నా భార్య నా కూతురు కలిసి ప్రచారం చేశారు. మరి ఎందుకు మీ కుటుంబాన్ని ముగ్గురు పిల్లల ముద్దురు మొగుడు అంటూ మిమ్మల్ని ఇదే మాట మీద రియాక్ట్ అయ్యారు ఒకసారి జీవన్ రెడ్డి, ఒకటి సత్య మీ పెళ్లి వ్యవహారం మీద రియాక్ట్ అయ్యారు, రియాక్షన్ చూద్దామండి. మళ్ళీ ఆయన అడిగినాక మరి 250 అంటే మళ్ళీ ఆయన చూపించాలి, మళ్ళీ ఇవన్నీ మరి అసహ్యంగా ఉంటుంది అద్దిగా. రైట్, ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఒకసారి జీవన్ రెడ్డి ముగ్గురు పిల్లల ముద్దుల ముగుడు అంటూ పైటి రాకేష్ రెడ్డి అన్నారు, ఒకసారి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇదే కాదండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఇంట్లో డ్రైవర్ని చంపాడండి, ఇంట్లో డ్రైవర్ని చంపిన కేసు కూడా ఉంది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో. ముగ్గురు పిల్లల ముద్దురు మొగుడు, వీడు పొద్దున్న లేస్తే ధర్మం న్యాయం ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నాడు. ధర్మం న్యాయం ప్రజాస్వామ్యం ఇది రాజ్యాంగమా? చీచి మొన్న ఒక ఎన్ఆర్ఐ మీటింగ్లో ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చా అంటుండు. వచ్చి ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేసి వెనుక బండి సంజయ్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరి ముందే ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చా అంటుండు. ఒకటి మరి నీకు 56 సంవత్సరాలు ఉంది, ఈ ప్రాంత ప్రజల కోసం నువ్వేం చేసినావు? మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నిజంగా మూడు పెళ్ళి చేసుకున్నారు మీరు? ఇప్పుడు రెండు చేసుకున్నానండి, ఒక మొదటి భార్య హెల్త్ బాలిక ఎక్స్పైర్ అయింది, ఒకటి రెండో భార్యను చేసుకున్నాను ప్రపంచానికి గుర్తు, మూడో భార్య మరి ఎక్కడైనా చూస్తాడేమో చేసుకుంటా, తప్పేముంది. బాగానే చూడమని చెప్పండి మూడో భార్యని. ఎందుకు మరి ఆరోపణ చేశారు ఆయన? ఇప్పుడు ఒక్కటండి, ఆడి ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు, ఇప్పుడు కూడా నేను ఎందుకు వచ్చాను చంద్రమౌళి గారు, ఎందుకు వచ్చాను చెప్పండి స్టూడియోకు, ఎందుకు వచ్చాను? జీవన్ రెడ్డిని పిలిపిస్తానంటే నచ్చాను. దట్ ఈస్ రాకేష్ రెడ్డి. జీవన్ రెడ్డి వస్తున్నాడంటే వచ్చాను నేను, అది కూడా సిద్ధంగా ఉన్నాడు, టైం సరిపోదు. ఓకే, ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్, శ్వాస ఉన్నంత వరకు ఆడుతూ తలబడుతూనే ఉంటా. ఎప్పుడు ఎన్ని బహిరంగ వేదికలు, వేదిక డిసైడ్ చేసుకోమని. దాదాపు ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఒక 10 నుంచి 15 ఏళ్ళు ఇద్దరు క్లోజ్గా ఉన్నారు. ఎక్కడ ఏ విషయంలో చెడింది, ఎందుకు ఇప్పటికి వైరుధ్యం? నేను ఎప్పుడు కూడా మీరు గమనించాను, మొన్న కూడా మీ స్టూడియోలో చెప్పాను, అన్ని సుమారు ఒక 20-30-50 ఛానల్లో ఇచ్చాను, వ్యక్తిగతంగా ఆర్మూర్లో కూడా చెప్పాను, వ్యక్తిగతంగా లేదు ఇప్పటికి నాకు జీవన్ రెడ్డికి. మళ్ళీ మీరు అదే తప్పులో కాలేస్తున్నారు. కానీ మీ మీద ఆయన చేసిన ఎన్ని ఆరోపణలు? వాడిష్టం వాడిష్టం. నేను రాజకీయాలకు వచ్చాను దేవుడు ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల, నా పార్టీ పెట్టిన భిక్ష వల్ల. అంటే నన్ను 3 నెలలు నమ్మింది నా పార్టీ. ఇది నాటికే 30 సంవత్సరాలు చేసిన బీపం దుర్గం రోజులు చాలామంది ఉన్నారు. నన్ను నా భారతీయ జనతా పార్టీ గౌరవించింది, నన్ను నమ్మింది, టికెట్ ఇచ్చింది, గెలిపించింది. అవును, నా జీవితంలో కొద్దిగా సంస్కారవంతంగా ఉండాలనుకుంటున్నాను రాజకీయంగా, తప్పేముంది? అవును, తప్పేముంది. నాన్న బాధ అనిపిస్తుందని చెప్పాను రాజకీయాలకు వచ్చిన, ఇప్పుడు కూడా చెప్తున్నాను బాధ అనిపిస్తుంది నాకు, ఏం చేయలేకపోతున్నా. నిధులు ఇప్పుడు నిన్న కాక మొన్న నందిపేట వెళ్ళాను, 400 మంది అమ్మాయిలు స్నానం చేయట్లేదు 10 రోజుల నుంచి, సిగ్గు అనిపిస్తుంది అనిపిస్తుంది. వెళ్ళండి, మరి తప్ప అయితే వెళ్ళండి. రాకేష్ రెడ్డి గారు వచ్చారా, విజిట్ చేశారా లేదా, చేస్తే ఏమైనా రిజల్ట్ ఉందా, ఆయన వెళ్ళిన తర్వాత ఏమైనా జరిగిందా, వెళ్ళండి కదా, అడగండి కదా. ఆయన కూడా అదే అన్నారు, మా హయాంలోనే అభివృద్ధి జరిగింది, మేము చేసినంత అభివృద్ధిలో కనీసం 10 పైసలు కూడా మీరు తీసుకురాలేరు, తీసుకురారు అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఏంటి దీని మీద మీ కౌంటర్ ఏంటి? అంటే ఇక్కడ అడ్డుకుంటారేమో వాడు, ఇప్పుడు ఓడిపోయిన కూడా ఇద్దరు పాత దోస్తులు కాబట్టి అవి ఇట్లా, అంటే కాంగ్రెస్ వీడు బీఆర్ఎస్ ఇద్దరు కలిసి మరి అడ్డుకుంటారేమో ముఖ్యమంత్రికి మంత్రులకు చెప్పి, 6 మూడుని సర్వనాశనం చేయండి, ఇప్పటికి మేము చేసినాం సర్వనాశనం సరిపోలేదు, రాకేష్ రెడ్డికి సహకరించకండి, ఆ ప్రజలు అట్టని చావాలి 6 మూడులా, అభివృద్ధి నోచుకోవద్దు, బ్రిడ్జ్లు కావద్దు, రోడ్లు కావద్దు, పెన్షన్లు రావద్దు, రేషన్ కార్డు రావద్దు. ఒక్కటి 85 గ్రామాలు ఒక ఇల్లు కట్టింది చెప్పండి, ఇక్కడనే కూర్చుంటాను, ఎన్ని రోజులు కూర్చుంటాను, ఒక్కిల్లు కూడా కట్టలేదా? మొత్తం 81 గ్రామాలు
మూడు ఉర్రలు కట్టారు, అంకాపూర్ మా విలేజ్లో, ఆర్మూర్, పెర్కిట్, మూడు చోట్ల ఓపెనింగ్ కాలేదు. మూడు చోట్ల ఓపెనింగ్ కాలేదు, అసంపృతిగా ఉన్నాయి, కొన్ని ఏమో మొదలే కాలేదు. 84 విలేజ్ల దయచేసి మీరు పర్యటించండి. ఇంతకుముందు కూడా చెప్తుంది వద్దు ఈ వేదికల మీద మీరు రేటింగ్లు పెంచుకోవడానికో మమ్మల్ని పిలిచి ఏదేదో అడిగే బదులు ఒకసారి మీరు కూడా పర్సనల్ డాటా తీసుకోండి. ఇప్పుడు నేనేదో విమర్శిస్తాను, అది ఇప్పుడు నా ప్రత్యర్థి కాబట్టి విమర్శిస్తాను, అతనికి నేను ప్రత్యర్థి కాబట్టి ఏదో విమర్శిస్తాడు. అలా కాకుండా మీరు ఎప్పుడైతే మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు ముందు వెళ్ళండి, ఒక టీంని పంపండి, ఇన్వెస్టిగేషన్ టీంని. ఎట్లయితే ఇప్పుడు 10 మంది కూర్చున్నారో ఒక నలుగురిని పంపించండి. 10 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది ఏంది, ఏ ప్రతిపాదికను అతను ఓడగొట్టారు, కాదు ఇతను ఎన్నుకున్న అభ్యర్థిని ఏం చూసి ఎన్నుకున్నారు. అసలు 10 ఏళ్ళు అభివృద్ధి జరగలేదు అక్కడ, అభివృద్ధి జరగాల్సినంత జరగలేదు. ఒక్కటి మాత్రం చెప్తున్నానండి, దీని మీద మొన్న కూడా గవర్నమెంట్ చెప్తున్నాను, రికవరీ ఏమంటున్నాను, మా దగ్గర ఏదైతే యంత్రలక్ష్మి అని హార్వెస్టర్లు ట్రాక్టర్లు ఇచ్చారు, అందరు కోటీశ్వర్లకు ఇచ్చారు, ఇప్పటికూడా ఈ మాట మీద కట్టుబడి ఎవడ సొమ్ము ఎందుకు వస్తారు. పేదోడి మీద అప్పులు తెచ్చి పెద్దోడికి వస్తారా? ఇదా రాజ్యాంగం మీకు చెప్పింది, ఇదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ఎన్నికై ప్రమాణాలు చేసింది. గత ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఇప్పుడు ఒక ట్రాక్టర్ అండి 10 లక్షలు, హార్వెస్టర్ 12 లక్షలు, 12.5 లక్షలు, 20-30 కోట్లు ఆస్తిపరులకు ఇచ్చారండి. అంటే అది ఎక్కడిది డబ్బు? ఈ 671 కోట్ల ఎక్కడిది అప్పు? అంటే ఈ అప్పు అడ్డ కూలీల మీద చేసి, ఆటో రిక్షల మీద నడిపిన మీద చేసి, ఆ డబ్బుతోని ఉన్న వాళ్ళకు వస్తారా? పాలమల్లరెడ్డికి రైతు బంధిస్తావా? నాగా సినిమా స్టార్లకు రైతు బంధిస్తారా? 100 ఎకరాలు ఇది అడుగుతున్నా నేను. తప్పైతే తప్పనండి, కాదు సమాజం ఇట్లా ఉండే వాళ్ళకి చెప్పండి. మరి దీని మీద రాకేష్ రెడ్డి ఏం చేయబోతున్నారు? రాకేష్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే, సాధారణ వ్యక్తి కూడా కాదు. ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జీవన్ రెడ్డి అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? 1 మంత్ అయిందండి, నేను వచ్చి డిసెంబర్4 నాడు రిజల్ట్స్ వచ్చింది. డిసెంబర్ 4 రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 119 నియోజకవర్గంలో ఒక టీం తిరిగండి మీరు. ఈ 1 మంత్లో ఏమైనా కొద్దిగా స్టార్ట్ చేసిండే ఎమ్మెల్యే పని? అంటే అభివృద్ధి పనులకి నేను ఇప్పుడు అడగట్లేదు. మీరు ఆర్మూర్ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఉన్నప్పుడు అక్రమాలు చేశారు, అభివృద్ధి చేయలేదని మీరు అన్నారు. ఆరోపణలకు సంబంధించి ఈరోజు ఏమైనా ఎంక్వైరీ చేశారా? దానికి ప్రారంభించారా? నేను ఆర్టీవీ కూడా వచ్చింది కదా, వెళ్ళాం కదా క్వారీస్కు, దానిలోకి వెళ్ళాం కదా. ఇప్పుడు బినామీ పేర్ల మీద ఇప్పుడు ఒకటండి, నేను పేపర్ మీద వేరే ఉంటుంది, కావాలంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళని అడగండి, దీనిలో జీవన్ రెడ్డి హస్తం ఉందా లేదా, జీవన్ రెడ్డి బాంబర్ హస్తం ఉందా లేదా అడగండి. క్వారీని మూసేయించాను, క్రషర్ మూసేయించాను, మళ్ళీ తెరిపిస్తున్నారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలతో చూసుకొని అక్కడున్న పాత పరిచయాల మేరకు ప్రచారం చేస్తుంది. మరి ముందు చివరి దశలో ఉంది, అక్కడున్న మంత్రి గారికి కూడా చెప్పాను, జూపల్లి కృష్ణారావు గారు మొన్న నిజామాబాద్ రివ్యూ చేశాడు, చెప్పాను రివ్యూలో, అన్న ఇట్లా చేయకండి అన్న, మీరు దయచేసి దాని కమిటీ అయ్యండి అంటే చేశాడు ఆయన. ఇట్లా సహకరించకండి, ఇట్లా దుర్మార్గం సహకరించకపోతే ప్రజాధనం వృధా అవుతుంది, ఎంతో కొంత రికవరీ అయ్యండి ఆయన చెప్పాడు. ఆయన కూడా బాగానే చెప్పాడు, జూపల్లి కృష్ణారావు గారు ఇమీడియట్గా చెప్పాడు, డైరెక్షన్స్ తీసుకుని ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం రికవరీ అయ్యండి అన్నాడు. కోరుకుంటున్నాం ఇన్వెస్టిగేషన్ బాగా జరగాల, దోసుకున్నది కూడా మొత్తం కక్కాల, కక్కిందని పేద ప్రజలకు పంచుకుంటాం. ఎస్, మళ్ళీ ఒక్కసారి మీ ఎర్రచందనం ఏంటి? ఎర్రచందనం, మీరు ఎర్రచంద్ర లైసెన్స్డ్ వ్యక్తి అని మీరు అంటున్నారు. కేసు ఏ విధంగా ఉంటుంది? స్మగ్లింగ్కి సంబంధించి మీద కేసు రిజిస్టర్ అయింది, ఒకవేళ మీరు లీగల్గా ఉంటుంటే కనుక ఎందుకు రిజిస్టర్ అవుతుంది అనేది ఆయన ప్రశ్న. ఎందుకే మీరు ఎస్ రెడ్ శాండిల్ లీగల్ ఎక్స్పర్ట్ అనుకోవడానికి, లేకపోతే లీగల్గా మీరు ఉన్నారనుకోవడానికి ఏంటి ప్రూఫ్ మీ దగ్గర? ఇప్పుడు ఒకటండి, మీరు ఇప్పుడు కారులో వెళ్తుంటారు, జూబ్లిస్తే రోడ్ నెంబర్ అయినా వెళ్తూ ఉంటారు, మీ లైసెన్స్ పోలీస్ వాడు వస్తాడు, మీ లైసెన్స్ తీసేసుకుంటే లైసెన్స్ చూపించమంటాడు, లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ వాడే తీసుకొని నేను లైసెన్స్ చూపించమంటే అప్పుడు ఏం చేస్తాను? డిజిటల్గా ఉన్నాక మనకి ఇప్పుడు వాంటెడ్లీ ప్లానింగ్ అన్ని వేదికల మీద చెప్తున్నా, నాకు రెడ్ గోల్డ్ బ్రాండ్ని ఆపడానికి జరిగిన కుట్ర, కాకి బట్టలోడు ఖద్దర్ బట్టలోడు నా మీద కుట్ర చేసిండ్రు 2014 ప్రధానమంత్రికి ఇచ్చాను. నీకు ఇక్కడ ఒకసారి మీరే చదివి వినిపించండి. అది చాలా పెద్దది, చదివితే ఇంటర్వ్యూకి 4 గంటలు అవుతుంది. ఒకసారి క్లోజ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఇంకోటి చంద్రబాబు నాయుడు, ఇక నారా చంద్రబాబు నాయుడు. ఎస్, బ్యాక్ టు బ్యాక్ ఒకసారి ఎస్ క్లోజ్గా చూడొచ్చేది. హైదరాబాద్ డేటెడ్ 27/10/2014 టు ద హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, 7 రేస్ కోర్స్ రోడ్, న్యూఢిల్లీ. హానరబుల్ concept of making india policy, encouragement of domestic handcrafts and small scale industries, prevention of export of raw material requests to protect rarest of the rare species red sanders wood mostly grown in Rayalaseema districts in Andhra Pradesh and request regard. But Rakesh Reddy garu chaala okana chaala ha idi Nara Chandrababu Naidu ok kaaliki heading dupi yeah Nara Chandrababu Naidu ok mukhyamantri undi ippudu maji mukhyamantri ayyadu chupichu kada em ayyadu ok rendu ok rendu ok rendu ok rendu ok rendu ఒకసారి ఇది కూడా చూద్దాం.
జిటాన్ ట్రేడింగ్ కార్పొరేషన్ అంటూ ఆ లెటర్ హెడ్ మనం చూడొచ్చింది. ఎస్ నారా చంద్రబాబు నాయుడు ద హానరబుల్ అప్పటి చీఫ్ మినిస్టర్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాంప్ ఆఫీస్ అట్ సెక్రటేరియట్ అంటూ కూడా అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ టు ఎక్స్టెండ్ 2 ఏకర్స్ తిరుపతి అంటూ కూడా చూడొచ్చు సబ్జెక్ట్. కానీ తెలంగాణలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండే ఇవన్నీ చూపిద్దాం. కానీ మీరు లైసెన్స్ ఏది, మీ లైసెన్స్ ఏది అంటే కనీసం నకలైనా మీ దగ్గర ఉందా? ట్రేడ్ మార్క్. ఎస్, ఇది ఇది ఫస్ట్ నుంచి అడుగుతోంది. ఒక్కసారి క్లోజ్లో చూసే ప్రయత్నం చేద్దాం. ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 డేటెడ్ 25/1/2016 2016. సార్ మీరు చూడొచ్చు ఇది, అది ఆల్రెడీ మీరు వెబ్సైట్లలో కూడా చెక్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్. అది రెడ్ గోల్డ్ అంటూ కూడా మనం చూడొచ్చు. ట్రేడ్ మార్క్ కూడా ఉన్నది పేరు పైడి రాకేష్ రెడ్డి అని పైన, ఇప్పుడున్న ఎమ్మెల్యేనే పైడి రాకేష్ రెడ్డి పేరు. ఎస్, ఇగో ఇగో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సార్ క్లోజ్లో మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూపిస్తాను ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది ట్రేడ్ మార్క్ యాక్ట్ 1999 మిస్టర్ రాకేష్ రెడ్డి పైడి అంటూ కూడా హైదరాబాద్ అడ్రస్ మీద ఉంది ఇదంతా రెడ్ గోల్డ్. సో ఇది ఆయన చూపిస్తోంది, ఇది అథారిటీ అంటూ కూడా లైసెన్స్ అంటే మీరు అనుకునేది ఏంటంటే మీకున్న మీడియాలో అనుభవం ఉండొచ్చు, కానీ కొన్ని కొన్ని వ్యవస్థలలో కొన్ని లైసెన్స్లు అవసరం పడతాయి. దిస్ ఇస్ ఎ రిస్ట్రిక్టెడ్ ప్రొడక్ట్. ఒకటి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ 2000. ఇవన్నీ మీరు అన్ని పబ్లిక్ డొమైన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు మీరు ఇవన్నీ ఏంటంటే నేను ఫ్యాబ్రికేట్ చేసాను, అవన్నీ పబ్లిక్ డొమైన్లో చెక్ చేసుకోండి, రైట్ ఆర్ రాంగ్. ఒకసారి చూడొచ్చు సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటూ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ రాకీ రెడ్ శాండల్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ కూడా ఆ డేటెడ్ మొత్తం ఇదంతా. రాకేష్ రెడ్డి గారు ఇన్ని డాక్యుమెంట్స్ కాదు కాదు ఇక్కడ నాకు మీరు డాక్యుమెంట్స్ చేతిలో పెట్టగానే నాకు వచ్చిన అనుమానం, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కాదు, 10 ఏళ్ల పాటు మీ ఇద్దరికి మంచి సాన్నిహిత్యం ఉంది, మీరు వ్యాపారం చేస్తున్నారని తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఇండియా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. ఎస్, ఒకసారి క్లోజ్లో వెళ్ళి ప్రయత్నించుద్దాం. ఇక్కడ కూడా పనులు మానేసి అభివృద్ధి అయింది దాన్ని. ఓకే, ఒకసారి ఒకసారి మీరే క్లోజ్ పంపిస్తానులే, కానీ నేను ఏమో చెప్తానండి. ఇగో ఇది నా ఫ్యాక్టరీ, ఇది చూపించు, మంచి క్లోజ్ చూపి అందరికి అర్థమవుతుంది. చూపించండి, మీరు ఆలోచించండి. ఇది లైసెన్స్ ఎర్రచందనం ఫ్యాక్టరీ. మీరు ఇప్పుడు వెబ్సైట్లకు పోయినా రాకీ రెడ్స్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నగరి అని కొడతా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, మరి ఆంధ్రప్రదేశ్ కేసు పెట్టిర్రు, ఇంకా నడుస్తున్న ఇట్ల ఫ్యాక్టరీలు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నా మీద కేసు ఉంది, ఇంకా నా ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. రైట్, ఇప్పుడు ఒక విషయం, ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంగతి. 2020లో అతనికి పెట్టాను లెటరు, ఇక 14 సెప్టెంబర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చూపించండి మీరు, మీరు చూడండి ఒకసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను పెట్టింది ఏంటంటే 14 సెప్టెంబర్ 2020 కావాలంటే కాపీని మీకు జిరాక్స్ ఇస్తాను, ఉంచుకోండి, ఎవరైనా నచ్చిన ఇన్వెస్టిగేషన్ చేయమనండి, ఒరిజినల్ రాంగ్. రైట్, నేను అన్నది ఏంటంటే నా మీద అక్రమ కేసుకు కూడా నేను చెప్పాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ది అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అఫేర్స్ శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి చెప్పిన నా మీద కేసు ఎట్లా బుక్ అయింది. అదే క్వశ్చన్, ఆనంది పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 2013 నమోదైందా లేదా? అదే చెప్తున్నానండి, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినదే అంటుంటే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిందే అది నేను. ఎందుకు మీకు లైసెన్స్లు ఉంటే మీ మీద కేసు ఎందుకు అయింది? అదే నేను అడిగాను, నన్ను ఎందుకు కాకి బట్టలోడు కద్దరు బట్ట నన్ను ఎందుకు అరెస్ట్ చేసిననే ఈ రాజకీయాలకు వచ్చిన. రెడ్ గోల్డ్ని ఎట్లా ఆపారు, 10,000 ఉద్యోగాలను ఎట్లా ఆపారు, లేదా 100 మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఇన్స్పెక్షన్స్ నా ఫ్యాక్టరీస్. ప్రతి దుంగ మేజర్మెంట్స్ ఏమనుకుంటారు ఎర్రచందనం అంటే, ఏమన్నా జూబ్లీలిస్లా ఛానల్ పెట్టడమా అంటే ఏంటి ఆ ఫొటోస్ అని ఏంటి మీ మీద కేసు పెట్టినప్పుడు ఇన్స్పెక్షన్ జరిగింది? అడుగడుగున అడ్డంకులు, నా రెడ్ గోల్డ్ లాంచింగ్ కావాలా, ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఎర్రచందనము, దానికి సుమారు 10,000 ఉద్యోగాలు క్రియేట్ చేద్దామన్న రోజు తపన, ఇవన్నీ చేస్తుంటే అక్రమ కేసు పెట్టారు. అక్రమ కేసు, అక్రమ కేసు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాను, ఇది నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, ఆ దానికి నేను ఇండియాలో ఉన్న ఒకే ఒక మొగాని ఇన్వెస్టిగేషన్ చేయమన్నా. ఎందుకు పెట్టారు మీ మీద అక్రమ కేసు, ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు? అదే చెప్తున్నానండి, కాకి బట్టలోళ్ళు కద్దరు బట్టలోళ్ళు స్మగ్లర్ అంత ఒకటై ఈ రెడ్ గోల్డ్ రావద్దు ఇండియాలో. ఇది 6 సుమారు 4 లక్షల ఎకరాలలో ఉన్నది,
ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం. మిమ్మల్ని టార్గెట్ చేసిన నాయకుడు ఎవరు చెప్పండి? ఎవరండి ఇక ఈడనుకోండి, ఈడుకుంటుండేమో ఇంకా ఈ డబ్బులు ఎక్కువ సంపద రాజకీయాలు కత్తనట్టే మనం భయపడి ఉండేమో జీవన్. నేననేది అంటే చెప్తున్నాను, నా స్టేజ్లో కూడా చెప్పాను, రాకిస్తారు బట్టలు కాకి బట్టలు ఒకటి. నేను అడిగింది కూడా ఏమడిగిన ప్లీజ్ దయచేసి ఇండియాలో ఏ కేసు మీదన్నా అపాయింట్ ఒకటి ప్లీజ్ దయచేసి. ఇది మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం గారిని సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడగండి. పోలీస్ ఆఫీసర్స్ హు ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ స్మగ్లర్స్ ఆర్ డైవర్టింగ్ ది కేస్ ఆఫ్ రాంగ్ డైరెక్షన్. హెన్స్ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టు అపాయింట్ ఏ సిన్సియర్ అండ్ ఆనెస్ట్ టీమ్ హు విల్ ది స్టేట్ హయ్యర్ లెవెల్ అథారిటీస్ లైక్ విజిలెన్స్ టీమ్ అండ్ దస్ హు విల్ నాట్ ఎనీ టెంప్టేషన్ అండ్ ప్రెషర్స్ ఎన్షూర్ ఇన్వెస్టిగేషన్ 213-2021 అండ్ ఫైండ్ అవుట్ హూ ఆర్ ది స్మగ్లర్స్ లోకల్ అండ్ ఇంటర్నేషనల్ మాఫియా ఇన్వాల్వ్డ్ దిస్ కేస్ అండ్ పనిష్ దెమ్ యాజ్ ఫర్ ది ఇండియన్ లాస్ అండ్ మేడ్ ఆఫ్ లజెస్. ఇది నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఐజీ గారికి, ఇంకొక లెటర్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఐజీ, ఆంధ్రప్రదేశ్ ఐజీకి ఇచ్చింది. ఐఆమ్ పైడి రాకేష్ రెడ్డి, ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ సోన్ సోసల్లు, నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్. యాడ్ రిపీటెడ్లీ టోల్డ్ మీ దట్ ఈజ్ ది పోలీస్ ఆఫీసర్ యాడ్ హ్యూమిలేటెడ్ మీ అండ్ మై ఫ్యామిలీ. ది నంద్యాల రూరల్ పోలీస్ సిఐ హ్యాడ్ రిపోర్టెడ్లీ టోల్డ్ మీ దట్ ఈజ్ పుట్టింగ్ మీ ఆన్ ది జైల్ బికాస్ ఆఫ్ ది ప్రెషర్ ఫ్రమ్ హయ్యర్ పీపుల్ ఇన్ గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్ అండ్ దెర్ ఇస్ నో కనెక్షన్ టు మీ విత్ కేస్. నేను ఇన్వెస్టిగేట్ చేయమన్నాను. ఇండియాలో ఉన్న ఒకే ఒక్క మొగాని నా కేసు మీద ఆనెస్ట్ అండ్ డైనామిక్ అండ్ అఫెసర్స్ అపాయింట్ చేయమన్నాను. ఎక్కడ ఇండియాలో కూడా కేసు మీద ఇన్వెస్టిగేషన్స్ ఆనెస్ట్ అండ్ డైనామిక్స్ ఆఫీసర్ ఇన్వెస్ట్ చేయమంటారా? అప్పటి ముఖ్యమంత్రి మీ మీద కేసు పెట్టించింది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గురించి మాట్లాడలేదండి. నేను యువత గురించి ఒక బ్రాండ్ క్రియేట్ చేశాను, ఒక ప్రొడక్ట్స్ క్రియేట్ చేశాను. ఇట్లాంటి ప్రొడక్షన్స్ ఇది ఇప్పండి సచిన్, ఇట్లాంటి ప్రొడక్ట్స్ క్రియేట్ చేశాను. ఇది ప్రపంచంలో ఎక్కడ లేనిది, మన ఇండియాలో బ్రాండింగ్ చేద్దామని ఇప్పండి ప్లీజ్. ఏంటి దాని ప్రత్యేకత ఏంటి రాకేష్ రెడ్డి గారు చెప్పండి? ఎక్కడ లేనిది అంతే. ఏంటండి ఇది ప్రత్యేకత అంటే అదేనండి, ఎక్కడ లేదు ప్రపంచంలో దాన్ని వాడుకుందాము. ఎంఎఫ్ హుసేన్ ఆర్ట్ లాగా ప్రపంచం ఏది దొరకదండి, కొన్ని దొరికే వస్తువులు ఆ దొరకదు. కానీ ప్రపంచంలో అరుదైన సంపద మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇట్లాంటి ప్రొడక్ట్స్ మేక్ చేసి రెడ్ గోల్డ్ హ్యాండ్ క్రాఫ్ట్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మాలనుకున్నాను. దీనివల్ల 1000 అవుట్లెట్స్ మేము కంప్లీట్ ఫైనల్ ప్లాన్ చేసినాము. 140 ఎయిర్పోర్ట్లలో, 516 ఫైవ్ స్టార్ హోటళ్లలో, 213 హ్యాండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్లలో ఒకే రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో ఓపెనింగ్ చేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ తిరుపతిలో షోరూమ్ కూడా ఫైనల్ కంప్లీట్ అయిపోయింది. ఫ్యాక్టరీ అక్కడ 10 ఎకరాల ఫ్యాక్టరీ ఉంది. నాకు ఒకటి ఏంటంటే గవర్నమెంట్ అప్పటికి మీరు రిక్వెస్ట్ లెటర్ చూడండి, నాకు ల్యాండ్ అలాట్ చేయమన్నాను, రకరకాల సౌకర్యం ఏది ఇవ్వకుండా ముందుకెళ్ళాను. ఎందుకంటే దేవుడు నాకు వరం ఇది. నేను ఎక్కడో పుట్టినా కానీ నాకు ఇది ఒక మంచి జ్ఞానం ఇచ్చాడు ఎర్రచందనంలో. ఇది నా ప్రాంతానికి ఉపయోగపడాలా, నా దేశానికి ఉపయోగపడాలనేది నా బాధ. ఇక్కడ పుట్టిన ఎర్రచందనం ఎక్కడో చైనాలో 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఏందండి? అది తప్పనట్లేదు. మన అక్కడ ప్రోత్సాహం ఏమంటున్నా, స్పెషల్ అకాడమిక్ జోన్ చేయమన్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఇది దేనికండి? అంటే తప్ప మేక్ ఇన్ ఇండియా వద్దా, మేడ్ ఇన్ ఇండియా వద్దా, వద్దా మేడ్ ఇన్ ఇండియా? ఇండియాలో మీ ఒక్కరికే ఉందా ఈ లైసెన్స్? ట్రేడ్ మార్క్ రెడ్ గోల్డ్ అనే పదం మీరు వాడతారు. ఇప్పుడు కొత్త రీసెంట్ చాలామంది వస్తున్నారు, నేనే నా దగ్గరికి వస్తారు సలహాలకు. నేనే చెప్తాను చాలామందికి బాగా చేసుకోండి, ముందుకెళ్ళండి. నేను కూడా అలసి నేను కూడా చాలా సంవత్సరాలు చేస్తున్నాను. తప్పేమిది కొత్త రా, నేను రావాలని కదా రెడ్ గోల్డ్ తయారు చేయడం. నేను రెడ్ గోల్డ్ తయారు చేసింది చంద్రమౌళి గారు, ఇండియా యూత్. ఈ ఎర్రచందనం అంటే పుష్పాలాగా సినిమాలు చూసి పుష్పాలేమో స్మగ్లర్లు అనుకుంటున్నారు, గవర్నమెంట్ చేసి ఎన్కౌంటర్లు అనుకుంటున్నారు. ఎన్కౌంటర్ కాదు, పుష్పాలు కాదు, ఎర్రచందనం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తే. ఇప్పుడు కూడా అంటున్నాను, నేను ఎవరి దగ్గర కొనలేదు. చంద్రబాబు నాయుడు యాక్షన్ చేస్తే కొన్నాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యాక్షన్ చేస్తే కొన్నాను, కిరణ్ కుమార్ రెడ్డి యాక్షన్ చేస్తే కొన్నాను, మళ్ళీ 2004 చంద్రబాబు నాయుడు యాక్షన్ కొన్నాము. జగన్ వాళ్ళందరూ దొంగలైతే నేను దొంగని, వాళ్ళందరూ దొంగలైతే నేను దొంగని. గవర్నమెంట్ అమ్మినప్పుడు కొంటున్నాం, తప్పేముంది? రైతుల దగ్గర కొంటున్నాం. రావు కాదు, మీరంత ప్రాపర్గా ఉన్నారు, అంత స్ట్రక్చర్గా ఉన్నారన్నప్పుడు ఆయన ఒకసారి జీవన్ రెడ్డి బయట ఒకసారి చూసే ప్రయత్నించదా? ఎఫ్ఐఆర్ ఉంది, ఎందుకు అఫిడవిట్లో లేదు చేయడం జరుగుతుంది? ఒకసారి ఆ బయట చూద్దాం. ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి, ఎస్ జీవన్ రెడ్డి బయట ప్లీజ్, ఎస్ ఒకసారి జీవన్ రెడ్డి చూపిస్తున్న ఆ నెంబర్ చూడండి. ఆయన చూపిస్తున్న CC 737/2018 కదా, ఎన్నో నా దగ్గర ఉన్న నా మీద ఉన్నది ఇండియాలో ఒకటే ఒక కేసు. కాదు కాదు, నిన్న హీరింగ్ జరిగింది అంటూ ఆయన చెప్పుకోవచ్చు. ఏం చెప్పలేరా కదండి, నేను మళ్ళీ నా మీద కేసు వెళ్ళామంటే ఎందుకు వెళ్తాను? నా మీద ఉన్నది ఒకటే కేసు, ఎలక్షన్ అప్డేట్ ఇచ్చాను. మరి అయితే ఏ కేసులు లేవు మీ మీద?
అలా కేసు ఉన్నది అప్డేవిట్లు ఇచ్చాను కదా. ఇప్పుడు గుండాలుంటే చట్టం ఉంది, ఐపీసీ సెక్షన్లు ఉన్నాయి, స్థానిక కోర్టులు ఉన్నాయి, జిల్లా కోర్టులు ఉంది, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది. ఒకవేళ పోలీస్ అధికారులు మా మాట విని కేసులు బుక్ చేయకపోతే రౌడీజం చేస్తే, గుండాయిజం చేస్తే, 2014 నుంచి 2018 దాకా గుండాయిజం చేస్తే 2018లో మళ్ళీ నాకు తిరిగి ఎందుకు గెలిపిస్తారు ప్రజలు? ఒకవేళ మేమే హత్యలు చేసి ఉంటే మా పేర్ల కన్నా ఎఫ్ఐఆర్లు ఉండాలి కదా. ఈ మాట్లాడే ఎవరైతే ఉన్నారో, మాట్లాడే మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆ చీటర్స్ ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫేక్ మనిషి మా ఊరోడు ఆ ఉన్నాడుగా ఎర్రచందనం స్మగ్లర్, ఈజ్ అ స్మగ్లర్ నర హంతకుడు, హంతకుడు ఎవరు మా నిన్న మీ టీవీ ఇంటర్వ్యూ పేరు కూడా చెప్పడం వేస్ట్. ఆర్ఆర్ ఫౌండేషన్ కాదు, రౌడీ రాకేష్ రెడ్డి అని ఒకటి వచ్చింది కొత్త గెలిచి 100% కాదు చీటర్. అవన్నీ తెలుసుకుందాం. 420 కేసు ఉంది, కేసు ఉంది, 420 కేసు ఉంది, చాలా కేసులు ఉన్నాయి. ఇది ఆయన చెప్పిన కేసు డీటెయిల్స్. ఎంతమంది చంపారు ఇంతకు? ఇప్పుడు నేను అదే చెప్తానండి, ఎలక్షన్ అఫిడవిట్లో నాకు కేసు పెట్టాను. ఏదన్నా ఉన్నదనుకోండి, ఎలక్షన్ అఫిడవిట్ మంచిది కదా. ఆయన అన్నారు కలిపాయి కదా రాకేష్ రెడ్డి గారు, ఆయన నరహంతకుడు అన్నారు. ఎంతమంది హత్య చేశారు? ఆ పదం నేను వాడని పాపం వాడి మీద అది బాధ పొంగిర్లు తిరుగుతున్నట్లున్నది. నేను చెప్పేది ఒకటేనండి, కేసులు కానీ ఆస్తులు కానీ ఇవన్నీ అన్నీ చట్టబద్ధమైన సంస్థలకు సమర్పించను. ఎలక్షన్ అఫిడవిట్ ఫైనల్ డాక్యుమెంట్ నేను ఇండియాలో అనుకుంటున్నాను. ఒకవేళ తప్పుంటే డిస్క్వాలిఫై అవుతాను, తప్పేముంది. ఒకవేళ నా మీద ఇప్పుడు కేసు, నేను సీఎంకి రిక్వెస్ట్ చేశాను, నా మీద కేసు, నేను ఏమన్నాను ఇన్వెస్టిగేషన్ చేయమన్నాను, మంచి కేసు అయితే నన్ను ఇంకా 20 లోపలనే ఉంటాను కదా. వాళ్ళు ఇప్పటికి ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాను ఇక్కడ ఉన్న కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఇక్కడ నుంచి సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను ఇలాంటి జస్టిస్ అని. ఆయన కూడా ఫోన్ చేసిన ఫోన్తో వాళ్ళ స్క్రీన్ షాట్ నా దగ్గర ఉంది, 2 నిమిషాలు మాట్లాడాను. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ కేసులో ఒకవేళ ఇప్పుడు నాకు 1-2 తిరిగి ఉన్నారో నాకు ఇంతవరకు మీరు వెళ్ళాను అండి, అసలు రాకేష్ రెడ్డి తెలుసా అని. ఛార్జ్షీట్ ఫైన్ అయిపోయింది కంప్లీట్ కోర్టులో, దీంట్లో మీకు ఇచ్చిపోతాను కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని. ఈ ఎవడో 1, 2, 3, 5 ఇంతవరకు రాకేష్ రెడ్డిని చూసినారా? ఇది ఒక్కటి తెలుసుకోండి చాలు, ప్రపంచానికి నిజం తెలాల. ఛార్జ్షీట్ ఇదే A4 తీసుకోండి. రైట్, ఒక్కసారి చూద్దాం ఇక్కడ. నేను ఏమంటున్నానంటే అక్రమ కేసు, ఒకవేళ అక్రమ కేసు అంటే మనం 5 కలిసి చంద్రమౌళి గారు మీరు కలిసి మీకు నేను ఇక్కడ చూడొచ్చు. మీరు పైడి రాకేష్ రెడ్డి అంటూ కూడా ఆ 4 నేను తెలుసా? ఏం కేసు అది? ఇదేనండి 213, ఇదే కేసు. ఒకసారి ఆ కోర్ట్ మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కోర్ట్ ఆఫ్ హానరబుల్ స్పెషల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అలాంగ్ విత్ ట్రయల్ కేస్ ఏదైతే ఉంది అక్రమ రిలేటింగ్ టు రెడ్ సాండల్స్. అవును, ఒక రీజన్ రీజన్ అది చెప్పిందేనండి, 213 ఏదైతే ఎలక్షన్ అప్డేట్ ఇచ్చాను అదే కేసు. ఆ ఛార్జ్షీట్ ఛార్జ్షీట్ అదే క్లియర్ క్లీన్ చిట్. ఆ ఛార్జ్షీట్ ఇంకా ఛార్జ్షీట్ సబ్మిట్ చేసారు కోర్టులో, ఛార్జ్షీట్ కూడా అయిపోయింది, ఇంకా రేపు ఎప్పుడో కొట్టేస్తారు ఇక. అయితే నేనేమంటున్నా అంటే, నేను ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా, ఏ వన్ ఏ టూ ఎవరైనా ఉన్నారో నాకు, నేను తెలుసా ఇప్పటికన్నా వాళ్ళకు? ఒకవేళ దాన్ని మీతో కలిసి ఒక కుట్ర చేసినా, ఒక స్మగ్లింగ్ చేసినా అనుకుందాం, మీకు నేను తెలుసా ఇప్పటికన్నా? నా ముఖమన్నా చూసారా ఇప్పటికీ? ఇప్పుడు మనం అందరం కలిసి ఒక కుట్ర చేసామండి, స్మగ్లింగ్ చేసాం, నేను డబ్బులు ఇచ్చానన్నారు, 10 లక్షలు 20 లక్షలు ఇచ్చినారు, అసలు ఇంతవరకు నా జీవితంలో నన్ను చూసారా వాళ్ళు? కానీ తెలియకుండా ఎక్కడెక్కడో ఉండి ఫోన్ల ద్వారానో కాదండి, వాళ్ళు ఇచ్చారు మాకు డబ్బులు ఇచ్చారంటున్నారు, రాకేష్ రెడ్డి ఇచ్చాడంటున్నారు, నా ముఖం చూడాలి కదా. ఆన్లైన్ లేసారా డబ్బులు? 2021 ఆల్రెడీ వేలు ఎస్టాబ్లిష్ ఇండస్ట్రియలిస్ట్ అండి, నగరీలో 10 ఎకరాల ఫ్యాక్టరీ ఉందండి, కడపలో నా ఫ్యాక్టరీ ఉందండి, రచందనంది ఈరోజు కూడా నడుస్తున్నాయండి లైసెన్స్డ్గా, ఈరోజు కూడా నడుస్తుంది. రీసెంట్లీ 31 నాడు మేము రైతుల దగ్గరగా ఉన్నాం, ట్రాన్స్పోర్ట్ చేసినాం. ఎట్లా నడుస్తాయండి ఆంధ్రప్రదేశ్లో? ఇంకోటి మీ మీద ఒక మర్డర్ కేసు ఉంది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నమాట, నిజమా? నేను ఒకటేనండి, అప్పుడు అది అక్రమ కేసే, ఆ మీద ఎటువంటి కేసు లేదు. ఎర్రచందనం స్మగ్లర్ నన్ను ఎప్పుడు ఏదో ఒక రంగం టార్గెట్ చేయటం, నేను చాలాసార్లు చెప్పాను, 100 మర్డర్ ప్రయత్నం చేశాను నా మీద. ఒక డ్రైవర్ని హత్య చేశారనేది కోర్టు చేసింది కానీ కేసు కొట్టేసింది తప్పుడు కేసు అని. ఒక భార్యని చంపు డ్రైవర్ని చంపేసిండు వాడు, వాడు ధర్మం న్యాయం అంటే ఎట్లా అండి? మీరు కేసులు ఉన్నాయి, ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో పోయి కేసు చెక్ చేసుకోండి, ఉన్నది, మేము చెప్తాం నంబర్, ఎఫ్ఐఆర్ నంబర్. ఎఫ్ఐఆర్ ఇస్తే కూడా ఏ ఆధారం అంటే ఏం చెప్పాలి రోహిత్ గారు? ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. ఎందుకు మీరు నన్ను టార్గెట్ చేసి అడుగుతున్నారో అర్థమైతే లేదు. విత్ పేపర్ సార్, ఎర్రచందనం అన్నాడు, రెడ్ గోల్డ్ అన్నాడు, చూపించిండా? ఎక్కడ చూపించిండు?
ఎంత టర్న్ ఓవర్ చూపించిండు, ఎక్స్పోర్ట్ ఎంత చేసిండు, ఇంపోర్ట్ చూపించాడు, ఎట్లా లైసెన్స్ అంటే మీరు అడిగారు కాబట్టి చూపించాను. కేసుల గురించి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఏదికైనా నేను చెప్పాను కదా, శ్వాస ఉన్నంత వరకు అడుతుని పోరాడుతూనే ఉంటా. అది రాకేష్ రెడ్డి ఒక డ్రగ్గిస్ట్ స్మగ్లరు అనేటువంటి ఆరోపణలు చేశారు, నిజంగా మీరు డ్రగ్ కెమెరా నా వైపే ఉందా? ఇగో ఏంటిగా వీక్ ఇచ్చాను, ఇప్పుడే మీరు ల్యాబ్కి పంపించండి. మీరు బ్లడ్ శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ కూడా రెడీగా ఉన్నారా? రెడీ ఇప్పుడే పెట్టేసండి. రైట్, ఇగో మళ్ళీ లేట్ అయితే కష్టము. బ్లడ్ శాంపుల్స్ పిలిపియండి ముందు, దయచేసి నాతో పాటు వాడు వాడు అన్న కల్వకుండా తారక రామని కూడా తీయండి. డ్రగ్స్కు అంబాసిడర్ హైదరాబాద్ ఉన్నాడు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చెప్పిన మాట అది, నేను కాదు, ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయ ఏమంటారండి మీరు, అనుమల రేవంత్ రెడ్డి గారు. వాడు వాడు అన్నది ఎక్కడుంటే అక్కడ ఇమ్మీడియట్లీ మీ టీవీ ఏమంటారు ఆర్టీవీ రిపోర్టర్స్ని పంపించి వెంటనే బ్లడ్ శాంపుల్స్ ఇమ్మీడియట్ ఇద్దరు తీయండి. రాకేష్ రెడ్డి గారు మీరు కిడ్నీ కూడా అమ్ముకున్నారు? అవును, తీసుకోండి చూపండి అనేది ఆయన ఆరోపణ. కరెక్టేనండి, నిజమేనా? అదే చెప్తున్నాను కదా, కిడ్నీ నాకు ఏమవుతున్నాం అండి, నా కిడ్నీలు మంచిగా ఉంచుకుంటాను నేను. అది పిన్నమ్మకి అన్నం పెట్టలేనాడు, గాజులు చేయించినట్టు ఆయన సొంత అన్నకే ఏమీ చేయలేదు, ఎల్బీ నగర్లో ఉంటున్నాడు ఆయన, అలాంటిది ఊరికేం చేస్తాడు ఆయన, అసలు రాజకీయాలకి పనికిరాడు అనేటువంటి ఆరోపణ చేస్తున్నాడు మీపై. షర్మిల గారు కాంగ్రెస్ ఎందుకున్నారండి? వైఎస్ షర్మిల కాంగ్రెస్ కిందకి వెళ్ళింది, అంతకుముందు తెలంగాణ ప్రాంతీయ పార్టీ పెట్టింది, సొంత అన్న ముఖ్యమంత్రి ఉండగా జగనన్న వదిలిన బాణం, 3000 కిలోమీటర్ల పాదయాత్ర, కుటుంబాలు అండి, కుటుంబాలు. రండి మరి, రండి మా న్యాయస్థానం కుటుంబాలలో మీరు రండి, మీడియా మిత్రులు వచ్చి విలేకరులు వచ్చి మీరు మనస్పార్థలు తొలగించండి. ప్రతి కుటుంబంలో రమ్యారావు గారు ఏమి మొన్నటి వరకు 15 నుంచి మరి అదే కేసీఆర్ గారు కాళ్ళు గడికి కన్యాదానం చేశారు కదా రమ్యారావు గారిని, కరీంనగర్ సిస్టర్ ఎన్ని వేదికల మీద. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, విలేకరులకు కూడా కొన్ని అదుపులు ఉండాలి. మీరు ఆగండి చసలి గారు, మీరు రండి పరిష్కరించండి మా కుటుంబాల సమస్యలు. అవునండి, మనస్పర్ధల నుండి దూరం ఉంటాం, తప్పేముంది, తప్ప అది రోజు దగ్గర నుండి తిట్టుకోవాలా? కానీ ఇక్కడ ఆయన ఆరోపణ ఏంటంటే, రెండు కిడ్నీలు దెబ్బతిన్న అన్న రాకేష్ రెడ్డి అన్న తనకి కాల్ చేసి రోడ్డు మీద విలవిల్లాడుతున్నాడు, ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు, అటువంటి సొంతాన్ని పట్టించుకున్న వ్యక్తి అక్కడ ప్రజలనే పట్టించుకుంటాడు, ఇది ఆయన ఆరోపణ. నేను ఒక రెండు ఆరోపణలు వాడు ఆల్రెడీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఇచ్చాను, ఫస్ట్ వాడి ఇంటికి వెళ్ళి తీయండి, ముందు డ్రగ్ అడిక్ట్ అయిపోయినట్టు మధ్యలో పిచ్చి లేచింది ఆడికి. ఎందుకంటే ఒకే రకంగా 10 సంవత్సరాలు ఆ బానిసలాగా ఇప్పటికి కూడా నేను కూడా వచ్చాను ఇంటర్వ్యూ, నేను మొత్తం చూడలేదు, ఒక చిన్న పాయింట్ చూశాను, ఏదో వెటర్ బిట్స్, ఐ విల్ డై ఐ విల్ మై, మళ్ళీ అదే అంటున్నాడు. ప్రచార నాయకుడు అనేవాడు ఆధినేతల గురించి చావకూడదు అని ఇంతకుముందు కూడా చెప్పిన ఇంటర్వ్యూలో, ఇప్పుడే నిన్నరా బాబు ఈ కెమెరాల ముందు, ప్రజల గురించి చావురా నువ్వు, ప్రజల గురించి బతుకు, ఎవడైతే నీ కోట వేశాడో వాడి గురించి బతుకు, ఎవరైతే నీ కోట వేశారో వాళ్ళ గురించి చావు. ఇవి నువ్వు రాజకీయాలకు అనవరుడని నేను అడిగింది, ఇదే నేను అడిగే పాయింట్స్ కూడా, దిస్ పొలిటికల్ తప్ప ఇంకేం లేదు. ప్రజానాయకుడు అనేవాడు ప్రజలు మనల్ని నమ్మి గెలిపించినప్పుడు ప్రజా జీవితంలో వాళ్ళ గురించి పాటుపడాలి. ఐ విల్ లైవ్ మై బాస్, ఐ విల్ లైవ్ మై బాస్, వాడి అది ఏమైనా మీనింగ్ ఉందా? ఇంతకుముందు వేదికల కూడా ఇది అడిగినారు, పిచ్చోడా ఆర్మూరు మనం గెలిపించినప్పుడు ఆర్మూరు ప్రజల గురించి చావాలా? ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ ఆయన అడిగారు. రాకేష్ రెడ్డి సైకో ఆయన అన్న ఒక్కసారి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ ఏంటంటే, ఇదే క్వశ్చన్ సంబంధించి ఆయన ఏమన్నారంటే, రాకేష్ రెడ్డి ఒక సైకో అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఇదే ప్లేస్లో ఇదే స్థానంలో నుంచని. ఒకసారి జీవన్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఈ ఎవరైతే నీకు వచ్చి చెప్పిండో ఎమ్మెల్యే ఆ రౌడీ రాకేష్ ఏం పేరు ఉంది, ఆయన ఆయన చదివింది ఫేక్, 8వ తరగతి, ఆయనకు అవగాహన లేదు, ఒక్క స్కూల్లో బడి లేదంటే చదువుకున్నాడా సన్నాస, చదువురాని సన్నాస, 8వ తరగతి చదువుకున్నోడికి ఏముంటుందండి చెప్పు, ఆయన చదివింది 8వ తరగతి, చేస్తున్నది స్మగ్లింగు, నరహంతకుడు, డ్రగ్గిస్ట్, సైకో. వాడు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఒక సైకోలాగా మాట్లాడుతున్నాడు, మీరు చూడండి, అబ్నార్మల్గా మాట్లాడుతాడు, మీ అన్సెన్సార్లో చూసిన అబ్నార్మల్. పనులు కొరకడము, ప్రజాస్వామ్యమా, రాజ్యాంగమా, 33 సంవత్సరాలు ఎక్కడ పోయిందండి నీ రాజ్యాంగం? ముసలైనాక వచ్చినావు, 50 ఏళ్ళకి వచ్చినావు, 50 ఏళ్ళకి నువ్వు ఈ ప్రాంతంలో పుట్టి 51 ఏళ్ళు అయింది, నీ కన్న గ్రామానికి ఏం చేసినావు? నీ కన్న గ్రామంలో నిన్ను చెట్టు కట్టేసి కొట్టిరు, అదే అంకాపూర్ గ్రామంలో, అంకాపూర్ ఆదర్శ గ్రామం. ఆయనను బడులు లేవు, బడులలో బాత్రూమ్ లేవంటే మరి ఎక్కడ పోతున్నారు పిల్లలందరూ? నీ సొంత గ్రామం అంకాపూర్ గ్రామం ఆదర్శ గ్రామం, గంజాయి వనంలో తులసి వనంలో గంజాయి మొక్కలాగా పుట్టిండు అక్కడ ఎర్రచందనం మొక్కలాగా,
ఈయన ఆ ఊర్లో, ఆ ఊర్లో ప్రసాద్ గారు మీరు నమ్మరు, ఒక చెట్టు గట్టేసి కొట్టారండి వీన్ని. ఇట్లా ఒక చెట్టు చెట్టు గట్టేసి ఊరంతా కొట్టి ఊరు బహిష్కరించారు. కుల బహిష్కరణ ఉంది ఇప్పటికీ ఆయనకు ఊర్లో, కుల బహిష్కరణ ఉంది. ఆయన వచ్చి నా మీద మాట్లాడతాడు. అది రాకేష్ రెడ్డి గారు సైకో అంటున్నారు మిమ్మల్ని, ఆయన అంటే కళ్ళ కట్టడం బట్టి అదే సైకో అంటాడు. ఉద్దేశం ఏంటంటే కళ్ళు కొరకు మాట్లాడతారు, ఇప్పుడు కూడా అదే మాట్లాడతాను. దుర్మార్గంలో ఇప్పుడు కూడా అదే మాట్లాడతాను, కరెక్ట్ మాట్లాడతాను. మీతో మాట్లాడలేదే, సచిన్ గారు అన్నాను, చంద్రమౌళి గారు అన్నాను, ఏ రాజీవన్ రెడ్డి అన్నాను, మిమ్మల్ని అలాగే ఎవరైనా రా అన్నాను, ఎవరినన్నా ఆరు ఆరుమూరుల 160,000 మంది ఓటింగ్ చేశారు మాకు, 210,000 మంది ఓటింగ్, 500,000 మంది ఎక్కడన్నా 500,000 మందిలో ఏమన్నా అన్నాను. వాడిని ఒక్కని తప్ప ఒక్కని కూడా ఎప్పుడు కూడా అనలేదు, నీ భార్య అట్లా, నీ కూతుర్లు డ్రగ్స్ తీసుకుంటారు, నీ కూతుర్లు పబ్లల్లో కోతారు అని. పాపం ఆడబిడ్డలు, వాళ్ళని ఎందుకు నేను బదనం చేయాలి? వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, ఎదిగే బిడ్డలు, పెళ్లి కావాల్సిన బిడ్డలు. ఎప్పుడన్నా నా స్పీచ్లల్లా ఎప్పుడన్నా కుటుంబం గురించి మాట్లాడానా? మీరు దయచేసి విలేకరుల మిత్రులు కూడా దీన్ని పడదరోని పట్టనీయకండి. నేను ఎలక్షన్లో పోరాడిన నొద్దులు దయచేసి నా స్పీచ్ అన్ని తీయండి. ఎన్నడన్నా ఆయన భార్య గురించి మాట్లాడానా? ఎన్నడన్నా కూతుర్ల గురించి మాట్లాడానా? ఆయన ఆయన తమ్ముడు గురించి మాట్లాడాను. ఎందుకంటే అక్కడ ఇద్దరే ఇబ్బంది. మీరు కాదు నేను ఏదైనా తప్పు ఆరోజించే నా పరువు నష్టం దావేయండి. కాదు పబ్లిక్ ఒక నేను మాట్లాడిన తప్పు అనుకుంటే ఎందుకు వెళ్ళిపోతారు? మరి నువ్వన్నీ ఇప్పుడు ఏవైతే టీవీలలో మీ అన్సెన్సిటివ్లు నీకు ఇప్పుడే చూపించాను, 6 నెలల కింద ఛానల్స్లలో ఏమేమి మాట్లాడిపించారు, వాళ్ళకి లీగల్ నోటీస్ కూడా పంపించాము, ఎవరితోనే చేయించాడు. ఏ ఒక్క మాట పొల్లు పోకుండా అదేనా ఇప్పుడు ఇది మాట్లాడింది అంత ఇదేనా అంటున్నా? ఇది 6 నెలల కింద ఇప్పుడు అంతా మాట్లాడిన ఈ ఆరోపణలన్నీ 6 నెలల నుంచి మొత్తం వాట్సాప్ గ్రూపులల్లో, యూట్యూబ్ గ్రూపులల్లో, ఫేస్ టైం గ్రూపులల్లో, ఇంటర్నేషనల్గా మొత్తం ఇవే తిప్పాడు. ఆయన గెలిపించారు ప్రజలను. మరి మా ఊళ్ళో కట్టేస్తే 3,000 ఓట్లు వేసినారు, మంచిది కదా? మరి రాకేష్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకంటే బీఆర్ఎస్లోకి రమ్మని ఆయనే మిమ్మల్ని అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ మీరు వెళ్ళలేదు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన టార్గెట్ చేశారు, అంటే ఆయన వ్యాపారాలని, ఆయన అక్రమ సంపాదన అని చెప్పేసి ఆయన మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేయడం వెనకాల ఏదో ఉంది, మీరు దాస్తున్నారు ఏంటి అది? ఒకటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తున్నాను. ఇప్పుడు లెటర్లు అవన్నీ సరే సార్, పర్సనల్గా ఏముంది అండి? వ్యక్తిగత మళ్ళీ మీరు వ్యక్తిగత మీద ఒకటే చెప్తున్నా అండి. ఆర్టీసీ షాపింగ్ మాల్ భూమి ఎవరిది? మా తాతదా వాడి తాతదా? మా తాతదా వాడి తాతదా? ఆర్టీసీ ల్యాండ్ని లీజ్ తీసుకున్నాడు, తప్పు లేదు, న్యాయం వ్యాపారం చేసుకుని తప్పు లేదు. దాని మీద 45 కోట్లు లోన్ తీసుకున్నాడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మీది కాదా నాది కాదా? నేనేమన్నాను, నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ ఎవైతే ఉన్నాయో దాని మీద క్రెడిట్స్ అంటే ఆర్టీసీకి లీజు సుమారు 8.5 కోట్లేముంది తీసుకొచ్చాను. 8.5 కోట్లు ఆర్టీసీ లీజు, 45 కోట్లు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 2.5 కోట్లు పవర్ బిల్లు, ఇంకొక ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది. నేను క్లియర్గా 3 నెలల కింద అది ఒకసారి మీరు యూట్యూబ్లో చూసుకోండి, పసుపు బోర్డు వచ్చిన రోజు క్లియర్గా షాపింగ్ మాల్ చూస్తూనే చెప్పాను. జీవన్ రెడ్డి 90 రోజులల్లా ఒకవేళ నీ ఏవైతే క్రెడిట్స్ ఉన్నాయో ఇవన్నీ అమౌంట్స్ క్లియర్ చేసుకొని న్యాయంగా ధర్మంగా వ్యాపారం చేసుకో, లేకపోతే వచ్చిన తర్వాత సీజ్ చెప్తాను. నేను రాగానే ప్రజాప్రతినిధిని డైరెక్ట్గా సీజ్ చేయలేదండి. ఏ సంస్థలు అయితే ఆర్టీసీకి వెళ్ళాను చెప్పాను సార్, నేను ప్రజాప్రతినిధిని, ప్రజలందరూ అడుగుతున్నారు ఒక ఎమ్మెల్యేని 8 కోట్లు రాకపోతే మాకు ఒక బస్సు లేదు, ఒక బాత్రూమ్ లేదు బస్టాండ్లో, ఇట్లయితే ఎట్లా అంటే నేను ఆర్ఎం గారికి చెప్పాను, నోటీస్ ఇష్యూ చేశారు. మరి ఎందుకు కట్టినవరా 2.5 కోట్లు? 5 నుంచి రూపాయి కట్టింది, ఇప్పుడు 2.5 కోట్లు ఎట్లా కట్టినావు? అంటే బ్యాక్ లేదే కట్టినావా? మరి 5 నుంచి డబ్బు లేదా? మరి 1 కోటి రూపాయలు 2 ఎందుకు తీసుకుంటావు? ఎంతో కొంత తీసుకుంటున్నావు, 50 లక్షలు 60 లక్షలు? కేఎఫ్ చోటు 2 ఇవ్వట్లేదా? రిలయన్స్ 2 ముఖేష్ అంబానీ ఇవ్వట్లేదా? పీవీఆర్ సినిమాస్ ఇవ్వట్లేదా రెంట్? మరి నెల అవి ఎందుకు రెంట్ తీసుకుంటున్నావు? నెల అవి రెంట్ ఎందుకు తీసుకుంటున్నావు? నీ అబ్బా సొమ్మ, మీ అబ్బా సంపాదించినారా? ప్రజల సొమ్ము నేను అడిగింది కదే, ప్రజల సొమ్ము నాకు అందుకోసం కొమ్మత్తుంది. ఆ పాప మాట భయపడుతున్నాడు ఒకటి నవ్వుతూనే మాట్లాడుతుంది, ఎంతసేపు అయినా పర్లేదు, ఈసారి వాడి గురించి నవ్వుకుంటా మాట్లాడుతాను. వాళ్ళ సొమ్మ 39,000 ఓట్లు వచ్చినాయి, 3వ ప్లేస్కి పడిపోయినా, నేను ఇంట్లో కూర్చుంటున్నా. గెలిచిన తర్వాత కూడా రాకేష్ రెడ్డి ఏమి ఏ ఊరికి పోయినా నా గురించే మాట్లాడుతుండు, నన్నే బయటకు లాగుతుండు, దాంతో నేను బయటికి రావాల్సి వచ్చింది ఆయన మాట. ఒక్కటే చెప్తున్నా, దయచేసి వాడు నిన్న మాట్లాడినట్లు మీ స్టూడియోలో, మీరు కావాలంటే ఇక్కడ నుంచి లైవ్లో తెప్పించుకోండి. ఆలూరులో వికసిత్ భారత్ ప్రోగ్రామ్ అయింది, దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్, ఇది తెలంగాణ సమాజానికి, ఈ వీడియో చూస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఆర్టీవీ వ్యూవర్స్కు. నిన్న కదా జరిగింది, నాకు నిన్న దాకా తెలియదు కదా, సీఎం ఎవరు నిన్ననే ఫోన్ చేశారు మీరు. ఇట్లా నేను అన్నాను మీ మీద చాలా ఆరోపణలు చేస్తుంటే సంతోషం అండి, ఆరోపణలు అంటే ఇప్పుడు రాజకీయ జీవితంలో దిగిన మీకు తప్పది ఇవన్నీ బదిలించాలి. నేనేమన్నానంటే
సార్ అది ఓపెన్ డిబేట్ కాదు, క్లోజర్ డిబేట్ కాదు, ఓపెన్ డిబేట్ పెట్టండి. నిన్న మీ చంద్రబాబుతో అన్నాను, అయితే అమరవీరుల స్థూపం దగ్గర పెట్టండి, మా అంబేద్కర్ చౌరస్తాలను పెట్టండి అన్నాను. నేనేమంటున్నానంటే ఒకటి, రాజకీయాలు కొన్ని విలువలు ఉండాలి. నిన్న కాక మొన్న ఆలూరులో వికసిత భారత్ ప్రోగ్రాంలో అక్కడున్న టీఆర్ఎస్ సర్పంచ్, బీఆర్ఎస్ సర్పంచ్, కాంగ్రెస్ లీడర్లు అందరు ఉన్నారు. అందరికి ఒకటి చెప్పాను, పార్టీలు లేవు ఐదేళ్ళ వరకు, మీరందరూ కలిసి పనిచేసుకుందాం, మా బీజేపీ మీరు 5 సంవత్సరాలు. మళ్ళీ నేను పదం కూడా ఎంత మంచి వాడాను వీడియోలో చూడండి. మాజీ శాసనసభ్యుడు ఆసన్న గారి జీవన్ రెడ్డి గారు, ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి గారు, దయచేసి ఎవరి పరిచయాలు వాళ్ళు ఉపయోగించుకొని మనం వెనుక, అంటే బాగా అభివృద్ధి వెనుకబడ్డది ప్రాంతము, ఎవరికి వీలైనంత వాళ్ళు డబ్బులు తెద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి, కోడిపోయిన అభ్యర్థి, అలా సీఎం దగ్గరికి వెళ్ళో మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఓన్ పార్టీ కాబట్టి కొంత ప్రయత్నం చేయండి. ఆసన్న గారి జీవన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆయన యువరాజు కేటీఆర్ గారు ఉన్నారు, ఇలా చెప్తే కొద్దిగా 4 డబ్బులు ఇస్తారచ్చు అన్నానా లేనా? ముగ్గురం కలిసి శాసనసభ్యులం, అంటే శాసనసభ్యులతో పాటు వాళ్ళు డబ్బులు తీసుకొస్తాం, కలిసి ఉంటాము. ఎవడు జీవన్ రెడ్డి, ఎవడు రాకేష్ రెడ్డి, ఎవడు వినయ్ రెడ్డి, ప్రజలకు చెప్పాను మీరందరు కలిసి ఉండండి, కార్యకర్తలకు వీళ్ళకి చెప్పాను, లీడర్లకు మీరందరు కలిసి ఉండండి, నన్ను ఓడగొట్టండి, మళ్ళీ ఓడగొట్టండి, 5 సంవత్సరాల దాకా అందరం కలిసి పని చేసుకుందాం. ఆ స్పీచ్ ఇనండి, వారికి పంపించండి. అలా అలా ఇప్పుడు మీరు కావాలంటే ఆలూరు సర్పంచ్ ఉన్నాడు సమ్ రెడ్డి, మోహన్ రెడ్డి గారని ఇప్పుడే ఫోన్ చేయండి. రాకేష్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారిని పక్కన కూర్చున్నాడు, ఎంత ఆప్యాయతగా మాట్లాడాడు, అన్ని పార్టీలతో ఎట్లా చెప్పాడు, స్థానిక శాసనసభ్యుడు ఒక అని చెప్పకుండా ఎంత మంచిగా మాట్లాడాడు. నా అభిమతం ఇది మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, 5 సంవత్సరాలకు ఇట్లనే ఉంటా. రాజకీయాలు ఎలక్షన్స్ వరకే ఒకటి, అన్ని పార్టీలు కలిసి ఉండాలి, రెండు, విలేజ్లలో కులపిచ్చి ఏపిచ్చి ఉండకూడదు, 3, 4 నేను ప్రజలకు చెప్పాను, ఒకవేళ అనరువులకు ఇట్లా ఎవరిని లేకపోతే గడ్డపార అంటే గుణపం బట్టి కూలగొట్టండి, మీరే ప్రశ్నించండి, ఎవైతే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వస్తున్నాయో అనరులకు, దయచేసి ప్రశ్నించడం నేర్చుకోండి, ప్రశ్నించే గొంతులు కండి, ఇట్లా మాకు అప్లికేషన్లు ఇవ్వటము 100 సంవత్సరాలు బట్టి తిరిగిన మీకు రాదు అని చెప్పాను. అదే గుణపం పట్టి పార్క్ స్థలాన్ని మీరు కూలగట్టారా? అదే గుణపం పట్టి ఒక పార్క్ స్థలాన్ని రాకేష్ రెడ్డి కూలగట్టారు. సిస్టమ్ ఏంటి, ఏం జరిగింది? సిస్టమ్ కూలగొట్టిందండి. 3,000 గజాలు ఇవ్వడబ్బా చూమండి. ఇప్పుడు 3,000 గజాలు పార్క్ స్థలం, ఏదైతే లేఅవుట్ చేసుకుంటారో మధ్యలో 10% ల్యాండ్ వదులుతారు, 3,000 గజాలు వదిలారు, సుమారు 6-8 కోట్ల ల్యాండ్ అది. అది చూపించగలరా? చూపిస్తాను, ఎందుకంటే ఒకటి అది చెప్తాను, ల్యాండ్ ఎందుకండి అది పార్క్లలో? ఇప్పుడు మీరు ఉన్నారు హైదరాబాద్లో, లేఅవుట్ లేని ప్లాట్ కొనుక్కున్నారా? ల్యాండ్ ఎందుకు వదులుతారండి? కామన్ ఫెసిలిటీస్, కామన్ అమినిటీస్ గురించి వదులుతారు. అంటే ఒక పార్క్లో మనం సీనియర్ సిటిజన్ అయ్యాక వాకింగ్ చేయడము, ఇంట్లో ఆడవాళ్ళంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డిస్టర్బెన్స్, సాయంత్రం మేము మంచిగా బల్లల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడము, మనకున్న పిల్లలు మనమలు కావచ్చు కొడుకులు కావచ్చు ఆ పార్క్లో ఆడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మంచి గాలి వస్తుంది, ఆహ్లాదకరంగా ఉంటారు, మంచి ఆరోగ్యం డెవలప్ అయ్యి. కానీ అది కబ్జ్ చేయడం ఏందండి? కుల సంఘాల ముసుగులో వాడి రౌడీలు వాడి గుండాలు, ఇది నచ్చలేదు నాకు. మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి గారు ఇగో కులం ముసుగులో కుల సంఘాలను ముసుగు పెట్టడము, కుల సంఘాలను ముసుగు పెట్టి 3,000 గజాలు ఏంది, 8 కోట్లు కుల సంఘాలకు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే మా దగ్గర బోలే ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ లేవా, అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, దాంట్లో ఇస్తాం. పార్కులు ఎందుకండి? పార్కులు నేను చెప్పాను కదా, ఆ ఉద్దేశం అదా కాదా? ఇగో అధికారులకు చెప్తే సార్ మాకు అప్పుడు, నేను ఇంకో 1% చెప్తున్నానండి, నాకు అసహ్యంగా ఉంది ఎందుకంటే గెలిచాను కాబట్టి, కానీ అతని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా ఇష్టం లేదు, ఇంకా మాట్లాడలేదు, 1% మాట్లాడుతున్నాను ఇప్పటికీ, ఇక గెలిచాను అయిపోయింది, ఇంకా సచ్చిన పామని చెప్పేశాను. ఇగో అదేదో కొట్టండి ఒక్క నిమిషం. ఒక్కసారి ఇదే ఆ విజువల్ అది, ఎస్ ఇదే ఆ పార్క్ స్థలం. ఒకసారి ఆ పలక మీద ఏముందని ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తాను మీకు, ఎందుకంటే ఎస్ ఒకసారి మీరే చదివినిపిస్తే బాగుంటుందేమో రాకేష్ రెడ్డి గారు, ఆ పలక మీద ఏముందో. అది పగిలిపోయింది కదండి. పగలకూడదు సార్ మీరు. నేను కాదండి, మున్సిపల్ సిబ్బంది నేను భలే ఉన్నారు. నేను చట్టానికి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చాను, పోలీస్ వ్యవస్థకు, ఎక్సైజ్ వ్యవస్థకు, మీరు అందరిని అడగండి జీవన్ రెడ్డి మీద కసి తీసుకోమని. ప్రజలకి జీవన్ రెడ్డి మీద కసి ఎందుకంటే మీరు బలే మాట్లాడుతు. ఇప్పుడు నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు 10 గంటల తర్వాత వైన్సులు బంద్ ఓపెన్ ఉండదు అంటున్నాను, 11 గంటల తర్వాత పోలీసు వాళ్ళకి చెప్పాను గుండాలు రోల మీద తిరగద్దు అంటున్నాను. అది తప్పంటే చెప్పండి, మరి మీరు చెప్పినట్టు చెప్తాను నేను రాత్రి అంత ఉండని. 5,000 మందికి గల్ఫ్లో ఉద్యోగం ఇచ్చినట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, లేకపోతే రాకేష్ రెడ్డి తప్పుకుంటారా? నేను 5,000 మందికి సహాయపడ్డాను ఉద్యోగాలు ఇవ్వడానికి అన్నాను, గల్ఫ్లో ఉద్యోగాలు ఇచ్చినాను, ఇక్కడ నా సంస్థలు ఇచ్చానని చెప్పాను. ఒకటి ఆయన చేస్తున్న సీదా క్వశ్చన్ అయితే మాత్రం అది, 5,000 మందికి మీరు గల్ఫ్లో ఉద్యోగం, ఈరోజు కూడా ఇప్పుడు మా
నా ప్రయత్నం నిరంతరం అండి యువత గురించి. మీరు ఎవరు నిరాశపరిచినా నిరాశపడను. ఇప్పుడు ఈరోజు ఆన్లైన్లో ఎట్లా ఇస్తారు మావాళ్ళంటే ఒక వైరల్ ఉంటుంది అదే, అంటే ఏ గ్రూపులు ఉన్నా కానీ ఇప్పుడు ఒక ఇజ్రాయెల్తో మేము ప్లాన్ చేస్తున్నాం 1000 వీసాలు గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా. వాట్ ఇస్ రాంగ్? తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రిమెంట్ అయింది 10,000 ఉద్యోగాలకు. ఎందుకంటే అక్కడ అమాస్తాన్ గొడవల ఊట్లో మొత్తం మనకు అక్కడ నీడ్ ఉంది, పలస్తీన్ వాళ్ళందరినీ బయటకు తీస్తున్నారు. 10,000 ఉద్యోగాలు వస్తే 1000 ఉద్యోగాలు నేను మాట్లాడాను, మీరు ట్రై చేయండి కల్పు రిటర్న్స్ కొంటే. మేము మెసేజ్ ఇస్తున్నాం అందరు, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే ఉద్యోగాలకు రిసీవ్ చేసుకుంటారు అప్లికేషన్. మీరు వెళ్ళండి, ఒక్క రూపాయి ఇవ్వద్దు, ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. పాస్పోర్ట్ ఫోటో కాపీ, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, ఆ 7 స్టేట్స్, 7 గల్ఫ్ కంట్రీస్ ఇవ్వమంటున్నాం, ఒక ఫోటో ఇవ్వమంటున్నాం. ఒక్క రూపాయి ఇక్కడ ఇవ్వద్దు, వీసా మేము కన్సల్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు టికెట్ వరకే ఉంటుంది, లేకపోతే 10-15 లక్షలు పెట్టిపోతున్నారు అక్కడ ప్రాంతంలో. ఎందుకు అనవసరంగా? రాకేష్ రెడ్డి గారు, మైనింగ్ విషయంలో జీవన్ రెడ్డి ఒక సెన్సేషనల్ ఆరోపణ చేశారని అంటారు. ఒకసారి జీవన్ రెడ్డి నేను మాట్లాడే ముందు ఆయన ఒకసారి ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. జీవన్ రెడ్డికి సంబంధించి బయట ప్లే చేయండి. మా దగ్గర ఇసుక లేదు, ఇసుక లేదు, మా దగ్గర మైనింగ్ లేదు, ఐరన్ ఓర్ లేదు, అసలు మైనింగ్సే లేవు. ఈ రాష్ట్రం మొత్తం కలిసి మట్టంతో 5,000 కోట్లు రాదండి. వాడు అజ్ఞాని అండి, వాడు 8వ తరగతి చదువుకున్నాడు సార్. వాడు ఒక స్మగ్లర్, ఒక సైకో, ఒక డ్రగ్గిస్ట్, ఒక కొకైన్ అడిక్ట్ అయిన వ్యక్తి. వాడు అబ్నార్మల్గా మాట్లాడు, వాడు అబ్నార్మల్గా మాట్లాడు. నేను చెప్తా ఉన్నా కదా, ఈ చూడండి, మీరు ఎఫ్ఐఆర్ చూసి కూడా నమ్మకపోతే. అది ఆయన అంటుంది, ఎఫ్ఐఆర్ చూసి కూడా నమ్మకపోతే ఎలా? ఎఫ్ఐఆర్ నేను ఎన్నిసార్లు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అంటారండి? కాదు, ఒకటి ఎఫ్ఐఆర్ నేను భారతీయ జనతా పార్టీలో పోయినప్పుడు కూడా నా ఎఫ్ఐఆర్ ముందు ఇచ్చాను. విలువలు గల పార్టీ, దేశం గురించి పార్టీ, ధర్మం గురించిన పార్టీ అని ముందే ఇచ్చాను ఎఫ్ఐఆర్. ఇది నా మీద ఉన్న ఎఫ్ఐఆర్, నా మీద ఉన్న ఛార్జ్షీట్. కానీ ఐఎమ్ 24 క్యారెట్ గోల్డ్ ఛార్జ్షీట్ చూడండి. మీకున్న ఆర్టీవీకి ఏదైనా ఉంటే, లీగల్ టీం ఉంటే అలా పంపించండి. వాటి ఛార్జ్షీట్లు ఏముందో చూడండి. 1% ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరైతే A1 to A5 ఉన్నారో అడగండి రాకేష్ రెడ్డి అని. ఏం కావాలండి? వాడో పిచ్చి పిచ్చి మాట్లాడి ఓడిపోయింది. అదే కొకైన్ అంటే ఏందో నాకు తెలియదండి. మీడియాలో వినటమే. ఎందుకంటే మీ పార్టీకి చెందిన చీకోట్ ప్రవీణ్ చెప్పాడు, నేను ఒక దానికి అడిక్ట్ అయ్యాను, నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. అలా మీరు అడిక్ట్ అయ్యారు కొకైన్కి? కొకైన్ తీసుకుంటే తీసుకోకూడదు. యువతకు, యువతకు చాలాసార్లు చెప్తున్నాను నేను, మత్తు పదార్థాలు కూడా వాడకండి. మా 6-3 ఇప్పుడు చూడు, గజ 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 అనుకుంటున్నారు. మీరు అడగండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. ఇంకొకటి, జీవన్ రెడ్డి మీకు కాల్ చేసి ఏం మాట్లాడాడు? జీవన్ రెడ్డికి మీకు మధ్య సెటిల్మెంట్ చేయడానికి కొంతమంది ప్రయత్నం చేశారు, అవునా కాదా? ఒకటండి, జీవన్ రెడ్డి ఏం మాట్లాడిండు ఏం మాట్లాడినా వినదలుచుకోను. 5 సంవత్సరాల వరకు ఇట్లనే ఉంటాను, అవినీతి ఎక్కడ విధంగా ప్రశ్నిస్తాను. ప్రజలకు తెలియాలి మాట్లాడాడో లేదో, ఏం మాట్లాడాడు చెప్పాను కదా, ఆ రోజే చెప్పాను కదా. మళ్ళీ రీసెంట్గా మీడియా రీసెంట్గా లేదు, కాలిక కార్డు తీసుకోండి, కాలిక తీసుకోండి, వాడు తీసుకోండి, అది తీసుకోండి, ఎక్కడ ఉంటే ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఆ రోజు ఏ రోజు అయితే అది క్వారీలు ఇన్స్పెక్షన్ చేస్తున్నాను, విలేకరులు అందరూ వచ్చారు, ఆర్టీవీ వచ్చారు, అందరు 20-30 ఛానళ్ళు వచ్చారు. ఆ టైంలో నేను అప్పటి నుంచి 2 రోజుల నుంచి అంటే ఓపెన్ కదా, విలేకరులు రావాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, రండి ప్లీజ్. ఆ యువకులు ఆల్రెడీ వాళ్ళ ట్రిప్పర్ లెక్క ఇచ్చడం, అక్కడ ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి మాక్లూరు పోలీస్ స్టేషన్లో. వాళ్ళు వచ్చి గెలిచిన తర్వాత కూడా రాజకీయాలకు రాకముందేమో అతను అవినీతి అంతం చేస్తా, ఇతను అవినీతి అంతం చేస్తాను చొల్లు మాట్లాడు, మళ్ళా రాజకీయంగా రాగానే గెలంగానే అందరూ అన్న మళ్ళీ బావబామర్దా అనుకోవటమా. రాకేష్ రెడ్డి గారు, మీరు మైనింగ్ అంటే మట్టి అంశం మీద చాలా ఆరోపణలు చేశారు, మైనింగ్ చేశారు చాలా ఆరోపణలు చేశారు. ఆయన ఉంటుంది ఒకటే, 5 రూపాయలు మట్టి తీసినట్టు ప్రూవ్ చేయగలరా? అది కమిషన్ వేశారు కదా. ఒకటండి, దేవుడు అనేవాడు ఉన్నాడు, చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి గారు కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్కు ఆదేశించారు. ఆ గుట్టలు మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి చూడండి కదా ముందు. మీరన్నా మీ స్పెషల్, ఇంతకుముందు ఓబులాపురం మైనింగ్ అయినప్పుడు, మీ టీవీ అయినప్పుడు, మీ పాత మేనేజ్మెంట్ చాలా బాగా పనిచేశారు. ఎంత దవ్వారు, ఎంత పొడవు దవ్వారు, లీజ్ ఎంత తీసుకున్నారు, దానికి ఒక ఇంటర్నేషనల్ పారామీటర్స్ తీసుకున్నారు. దయచేసి అవి చేయండి, అవి చేయండి. ఇప్పుడు మా అంకాపూర్లో క్రషర్ మూతపడ్డదా లేదా చూడండి, అక్కడ గర్భ విచ్ఛిన్నాలు అయినా లేవా చూడండి, పక్కనే లాలన వృద్ధాశ్రమం ఉందా లేదా చూడండి. నాకు ఎందుకంటే వ్యక్తిగత నాకేం పని అండి, నేనే చెప్తున్నాను 30 సంవత్సరాలు నుంచి అక్కడ లేను. నేను ఆల్రెడీ నా ఇండస్ట్రీస్ ఉన్నాయి, చారిటీస్ నడుస్తాయి, చారిటీస్ ఉన్నప్పుడు నేను ఎందుకు పోవాలి? నా డబ్బు పంపిస్తే చాలు, ఎప్పుడో పోవటము అక్కడక్కడ. నా విలేజు మంచికి చెడుకి వెళ్ళాలి కదా, అట్లా లేవంత. ఈ లోకల్ రాజకీయాలు కూడా నాకు సంబంధం లేదు. ఇప్పటి వరకు 72,000 మందిలో కూడా 42,000 మంది చూడలేదు నా ఫేసు. అదే నా అదృష్టం, నా గొంతును చూసే ఓట్లు వేశారు, నన్ను నమ్మి ఓట్లు వేశారు. ఆ రుణం ఎట్లా తీసుకోవాలని నేను రోజు మదన పడుతున్నా.
రాకేష్ రెడ్డి గారు, ఆయన జీవన్ రెడ్డి మిమ్మల్ని ముద్దగా పేరు పెట్టి పిలుస్తున్నారు, రౌడీ రాకేష్. ఎన్ని దందాలు చేశారు అసలు, ఏంటి మీ దందాలు? ఒక్కటి మాత్రం నిజమండి, వాడి గురించి మాత్రం 5 ఏళ్ళ వరకు రౌడీ రాకేష్గానే ఉంటాను. మిగతాళ్ళకు రాముళ్లాగా ఉంటాను, వీడికి మాత్రం రౌడీలాగానే ఉంటాను. రాసి పెట్టుకోండి. ఏం చేస్తారు? ఆడ అక్రమాలను బయటికి తీస్తాను. వాళ్ళ అక్రమాలతో మాక్సిమం సగం మంది వెళ్ళిపోయిన రూరాలకి వెళ్ళి, అంతే, తప్పు చేయదు. నేను ఇప్పుడు మీకు ఆ రోజు నా స్పీచెస్లో కూడా ఏం మాట్లాడానండి, అందరూ శాంతి కపోతాలు ఎగరేసుకోండి, కలిసి ఉండండి, పార్టీలు లేవు, జెండాలు పట్టండి, బీఆర్ఎస్ లేదు అని చెప్పానండి. కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను నచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది, గొడవలేవు. అదేగా నాకు కావాల్సింది 6-3. 87 పల్లెలలో గజగజ అనుకుంటా వానికిన ఏదన్నా అడగండి, ప్రశ్నలు ఎన్ని అన్న అడగండి, ఇంటర్నేషనల్ అడుగుతారా, జీవన్ రెడ్డి అడుగుతారా. ఇంకా ఒకటి ఏంటంటే, రాజకీయ గొడవలు లేవు అంటున్నారు. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు అక్కడ ఒక ఇబ్బంది జరిగింది, ఒకరిని కొట్టారు, జీవన్ రెడ్డి కొట్టించారని చెప్పి మీరు అంటున్నారు. ఏంటి ఏంటి దీని మీద ఏం చేయబోతున్నారు? పార్టీ అధినేతని కలిసి మీరేం ఫిర్యాదు చేసే అవకాశం? ఇట్లా కొట్టిస్తారండి, ఎక్కడన్నా ప్రపంచంలో చూపించండి, ఇట్లా కొట్టిస్తారు రౌడీలతో. మీరు ఎక్కడ విన్నట్టు గుర్తు? గుర్తులు కాదండి, ఇప్పుడు నేను కేసీఆర్కి ఫిర్యాదు చేస్తానన్నట్టు గుర్తు, వెళ్తున్నారా? పంపించాను, వాళ్ళ మాజీ మంత్రి ఒకతను కేసీఆర్ దగ్గర ఉన్నతను చూపించండి దయచేసి ప్లీజ్. ఇట్లా కొడతారా ఈ ప్రపంచంలో ఎవరన్నా? చూపించండి చూపించండి. జరిపడదాను. ఇది ఎవరు కొట్టించింది? మాజీ శాసనసభ్యుడు గారు. ఎవరు? మాజీ శాసనసభ్యుడు ఆశన గారు, జీవన్ రెడ్డి గారు. మళ్ళీ కోపంగా తాడేదేదో పాపం ముందే ఫీల్ అవుతున్నాడు. నేను ఏమంటే, ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నారు కాబట్టి జరిగిన తర్వాత అక్రమాలు చూస్తే సార్, మీరు అసలు భరించలేరండి. ఇది లేఅవుట్ సెజ్జులో లేఅవుట్, కేటీఆర్ గారిని పట్టుకొని సెజ్జులో లేఅవుట్, 200 ఎకరాలు లేఅవుట్ రెడీ చేసి పెట్టుకుని 2 ప్లాట్లు. ఎస్, నేను క్యాంప్ 5 దగ్గరికి వెళ్ళి క్లోజ్ చూపించాను. ఎజ్జల ఎక్కడ లేఅవుట్ లేదు, లేఅవుట్ ప్లాన్ చేస్తాను. చూడొచ్చు, అదృష్టం మంచిగా ఉంది ప్రజలు. 5058 ఆయన మాట్లాడుతున్న లేఅవుట్. ఎస్, ఏంటి ఏంటి ఈ లేఅవుట్ అండి? అక్కం పెళ్లి సెజన్ ఉన్నది, మాకు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది. స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఒక్క ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఇంకో ఇంట్రెస్ట్ రాలేదు. వాళ్ళ ప్రమోటర్స్ కూడా అమెరికాకి వెళ్ళి వచ్చి బతిమిలాడారు నన్ను. సరే, ఏది అడిగినా 30% ఇండస్ట్రీలు రాగానే ఆ రామ్దేవ్ బాబు అని వచ్చాడు అప్పుడు పతంజలి అని. అలా ఎవరో ఏమైతే అటు అప్పుడు మా దగ్గర ఉన్న రాజకుటుంబం సభ్యులు, ఇటు ఈడొకడు దత్తపుత్రుడు, 30 కావాలని ఒకళ్ళు, 40 కావాలని ఒకళ్ళు, ఆ రామ్దేవ్ బాబాను కూడా వారగొట్టిన చివరికి. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఎవరైనా రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధులు ప్రజలు మనం నమ్మి ఎన్నుకున్నారు. ముఖ్యంగా ఏంది? విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 అయితే రాజకీయ నాయకుడికి దావగానే ఉండాలి. అది స్పెషల్ ఎకనామిక్ జోన్ రావడం మేము అదృష్టం. అది మెగా ఫుడ్ పార్క్ 170 కోట్లతో వచ్చింది. ఇప్పుడు ఒక 2 ఇండస్ట్రీలు నేను వచ్చిన వాళ్ళల్లో బ్లాక్మెయిల్ చేసుడు, వచ్చిన వాళ్ళల్లో బ్లాక్మెయిల్ చేసుడు. అది లాస్ట్కు మీరు విశాఖ పారిపోయి అక్కడ లిక్కర్ షాప్లో 500 జీతానికి పనిచేశారని కూడా జీవన్ రెడ్డి గారు ఆరోపించారు. అదే చెప్తున్నాడు. ఈ సామ్రాజ్యం అంతా ఎలా ఇదైంది? ఏది సామ్రాజ్యం? ఇప్పుడున్న సామ్రాజ్యం ఏమున్నది? ఇప్పుడు సామ్రాజ్యం ఒప్పుకోరా? ఏం సామ్రాజ్యం? ఒక 500 జీతం నుంచి వ్యాపారం వ్యవస్థ ఎలా క్రియేట్? మళ్ళీ ఇప్పుడు అయిపోయాను కదా, ముఖేష్ ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పనిచేసిండు, మరి 4 లక్షల కోట్లు ఎట్లా వచ్చింది? అంటే పెట్రోల్ అంటే మేము పనిచేస్తే తప్ప, అన్స్కిల్డ్ లేబర్ వాట్ ఇస్ రాంగ్, హౌ డ్రైవర్ చేసాను నేనే చెప్తున్నాను, తప్పేమున్నది? ఇప్పుడు టీ బై చేసిన వాడు ఎంతమంది అయినరు, ముఖ్యమంత్రులు అయినరు, తప్పేముంది? వాట్ ఇస్ రాంగ్? రాకేష్ రెడ్డి ఏదో చేసే సంపాదించాడు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు సంపాదించే వాళ్ళు, కొంతమందే. ఇప్పుడు అంబానీ ఉన్నాడండి, అంబానీ సంపాదించారు అంటున్నాడు. అంబానీ కూడా కొన్ని మోసాలు చేశాడు. అన్నది 500, నేను అడిగింది అది కాదు. అతను అన్నది ఏంటంటే, 500 రూపాయలు ఎంప్లాయ్ అయినప్పుడు మిమ్మల్ని 300 రూపాయలు జీతంలో చేశాడు ధీరుభాయ్ అంబానీ గారు. ఇంకా అట్లా చెప్పాలంటే 100 కథలు ఉన్నాయి పర్సనల్ డెవలప్మెంట్, నేను ఒకటేనండి. కానీ అక్కడ ఆరోపణ ఏంటంటే, మీరు ఇక్కడ తప్పు చేసి తప్పించుకొని వైజాగ్ పోయి అక్కడ 500 రూపాయల డ్రైవర్గా పనిచేశారండి. నేను అక్కడ చేయలేదండి, నేను అక్కడ కూడా ఇక్కడ చేయలేదు, ఇక్కడ లేబర్ చేయలేదు, ఇక్కడ డ్రైవర్ చేయలేదు. ఫస్ట్ దుబాయ్ వెళ్ళాను. మీరు తప్పించుకొని పారిపోయిన వాటి నిజం? వెళ్ళానండి. మీరు తప్పించుకొని పారిపోయారండి? నన్ను బిజినెస్ పెట్టడానికి వెళ్ళాను, నా ఇల్లు కూడా ఉండేది. ఇప్పటి కూడా నా కాంప్లెక్స్ ఉంది, ఆర్ఆర్ కాంప్లెక్స్. బిజినెస్ రాకేష్ రెడ్డి గారు ఆయన చేసిన దాని క్వశ్చన్లు కూడా ఆరోపణ అయితే, ఎందుకంటే దాదాపు ఈ వయసులో వచ్చి చేస్తారంటే ఇన్నాళ్ళు ఏమైపోయారు, ఇన్నాళ్ళు తప్పించుకొని తిరిగారు, పారిపోయారు. దావూద్ ఇబ్రహీం దగ్గర బంగారం బిస్కెట్లు కూడా ఎత్తుకొచ్చి రాకేష్ రెడ్డి అమ్ముకున్నాడని చెప్పారు. మరి దావూద్ ఇబ్రహీం అడగాలి ఇప్పుడు కరాచీ, ఆయన దొరుకుతలేడు దావూద్, వీడికి ఎట్లా దొరికిండు? ఫస్ట్ వీటి కాల్ లిస్ట్ తీయాలి. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం చెప్పిండంటే, ఇప్పుడు దయచేసి మీడియా ముఖ్యంగా చెప్తున్నా, గౌరవనీయ
భారత ప్రధానమంత్రి గారికి, భారత విదేశాంగ శాఖ మంత్రి గారికి, జయశంకర్ గారికి, ఒక అజిత్ దోవల్ గారికి, మీరు రా డిపార్ట్మెంట్కు ఇన్ని సంవత్సరాలుగా మీరు 10 సంవత్సరాల వెతకని దొరకని దావూద్ ఇబ్రాహిం అడ్రస్ వీటి దగ్గర ఉంది, మా మాజీ శాసనసభ్యుడి దగ్గర. దయచేసి ఇమీడియట్లీ మీరు అరెస్ట్ తీసుకోండి. కస్టడీకి వేలాది మంది ప్రాణాలు తీసిన దావూద్ ఇబ్రాహిం, మత కళాలు పెట్టి బాంబ్ బ్లాస్టింగ్ చేసిన దావూద్ ఇబ్రాహిం, జాడలు అన్ని పరిచయాలన్నీ పెట్టుకున్నాయి. దయచేసి ఆ బంగారు బిస్కెట్లు దావూద్ ఇబ్రాహిం ఎప్పుడు చెప్పిండు వీడికి, అది ముందు కావాలి. ఒకవేళ ఇతను తెలిసిండంకో, దావూద్ ఇబ్రాహిం చెప్పిండంకో, నేను దానికి సిద్ధపడి ఉంటాను. కాదు అసలు సంబంధాలు ఉన్నాయా మీకు? అతనికి ఉండాలి కానీ ముందు వీళ్ళు దొరుకుతుంది, నాకెట్లా దొరుకుతాడండి మీరు? కాదు కాదు, అంటే ఒకటండి చాలు. అక్కడ దొంగ, అది కూడా బంగారు బిస్కెట్లు కాదు, దొంగ బంగారం, దొంగ బంగారం దబ్బేస్తాడు. దొంగ బంగారం అంటే ఎలా ఉంటుందండి రాకేష్ రెడ్డి అంటే? బంగారం అంటే ఒకటే ఉంటుందండి, 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్. దొంగలు కేసులో జైల్లో ఉండదు, నిజం కాదా? జైల్లో చెప్తున్నా నేను, అక్రమ కేసులు ఎప్పుడు ఒక్కటేనండి. నేను చేసింది ఎర్రచందనం వ్యాపారం. జైలుకి వెళ్ళారా? ఎర్రచందనం వ్యాపారం నేను చేసింది చెప్పింది. జైలుకి వెళ్ళింది నేనే చెప్తున్నాను కదా. అప్పుడు అడుగడుగున పోరాటం నా జీవితం. నేను ఎవ్వరు చేయని వ్యాపారం చేస్తున్నా. 1998 అక్టోబర్ 7 నుంచి వార్తా పేపర్లు ఇచ్చారు. మీరు ఒకసారి చదివండి ఆ పాత పేపర్ కూడా తెచ్చుకోండి. ఎవడో అక్రమంగా తట్టుకోవడానికి సిద్ధంగా ఈ రోజు కూడా నేను రెడీ ఉన్నా జైలుకు కూడా. ఏంది వారిద్దరం ఈరోజు కూడా వెళ్తాను జైలుకు? అవును, ఎంతమంది ఇప్పుడు జైలు ఉన్న వాళ్ళందరూ తప్పు చేసినారు అనుకుంటారా మీరు? మీ ఉద్దేశం ఏంది? జైల్లో ఉన్న వాళ్ళందరూ తప్పు చేసినట్లా? పేదవాడు, లేనివాడు, బలహీనుడు, బలవంతుల దాష్టికంల లోపల నుంచి వెళ్ళు ఇంటర్వ్యూలు ఈ ఈ ఛానల్తో వెళ్ళండి. దేశంలో ఉండ సగం మంది అమాయకులు అనున్నాళ్ళు, పేదోళ్ళు 100 రూపాయలు పెనల్టీ కట్టనున్నారు. అక్రమ కేసులు అంటే అవేనండి, ఎదుర్కోవాలా? తప్పదు, చెప్పాను కదా, ఏ అండ లేకుండా, ఏ కండ లేకుండా. ఈరోజు రండి నా అంకాపూర్, ఎట్లుంటుంది దర్బార్ అడగండి. డబ్బున్నోడు ధనవంతుడు నా ఇంటికి రావద్దు, డబ్బు గురించి మాట్లాడేటోడు డబ్బు తెచ్చేటోడు నా ఇల్లు గేట్లు ముట్టద్దు, ఇది నా స్లోగన్. ధనవంతులు నా దగ్గరికి రావద్దు. ధనవంతుడికి అందరు ఉన్నారు, ధనవంతుడికి చట్టం ఉంది, ధనవంతుడికి న్యాయం ఉంది, ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, అన్నీ కొనుక్కోగలుగుతున్నాడు. కాబట్టి ఒక్కసారి రండి. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత 1% మారిండేమో, 1% డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నా, నా దగ్గర దయచేసి ధనవంతులు రావద్దు, నేను మీకు పనికి రాను. ఇట్లానే ఒక రాజకీయ నాయకుని చూపి ఎదుర్కొన్నాం. జైళ్ళకి పోతాం, రేపు కూడా పోతానొచ్చు జైళ్ళకి. తప్పుడు కేసు పెడితే పోవాలి, ఎదుర్కోవాలి, న్యాయ వ్యవస్థను నమ్మాలి, భారత రాజ్యాంగాన్ని నమ్మాలి, బయటికి రావాలి, తప్పేముంది? ఒకటండి, మీరు తెలుసుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రపంచ జ్ఞానం ఉన్నవాళ్ళు, జైళ్ళకి వెళ్తే తప్పు కాదండి, 100 సార్లు వెళ్ళచ్చు తప్పుడు కేసుల మీద. రైట్, రాకేష్ రెడ్డి గారు, జీవన్ రెడ్డికి సంబంధించి జే ట్యాక్స్ ఆరోపణ మీరు చాలాసార్లు చేస్తూనే ఉన్నారు, చేశారు, చేస్తూనే ఉన్నారు కూడా. ఇన్ఫాక్ట్ జే ట్యాక్స్ అనేది ఏమని, జే ట్యాక్స్ అంటూ కూడా ఈ ఆరోపణ ఒకటండి. అయితే అది వాటిని ప్రూవ్ చేయగల సచిన్ గారు, వాడి గురించి నాకు వ్యక్తిగతంగా ఏమి లేదు, రాజకీయంగానే దయచేసి నా స్పీచ్లు చూడండి. ఈ పాయింట్ కూడా నేను రాజకీయంగా, అన్ని ట్యాక్స్లు వినాడా? ఏ ట్యాక్స్ లేదు, ఆర్ ట్యాక్స్ లేదు, జే ట్యాక్స్ లేదు, పోనీ అడగండి. గతంలో ఉన్నాయి, మరి మీరు వెళ్ళండి, ప్రజలు మీరే చెప్పారు, మీరన్న మాటే. అవును, ప్రజలు చెప్పింది, నేను చెప్పాను. అప్రూవ్ చూపించగలరా వాటికి? మళ్ళీ మీరు వెళ్ళి అడగండి, నేను నచ్చినాక ఏం చెప్తున్నాను వాళ్ళకు. అలాగే ఇంటర్నేషనల్ మాఫియాతో మీ హత్యకు కుట్ర జరిగింది అనేది ఒక ప్రచారం, ఏంటి నిజంగా జరిగిందా? ఎస్పి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తారన్న మాట కూడా వినిపిస్తుంది, అదేంటి? ఇప్పుడు డీజీకి చెప్పింది ఏంటండి, డీజీకి చెప్పింది ఏంది, ఇంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్ సీఎంకి చెప్పింది ఏంది, నా మీద కుట్ర జరిగిందని. ఇట్లా జరుగుతూ ఉంటాయి ఇక, అందరూ రాజకీయ నాయకులు, కాకి బట్టలోడు, ఖద్దర్ బట్టలోడు, నల్ల బట్టలోడు, స్మగ్లర్లు అందరూ ఒకటైనరు. ఇది 56 ఇంచుల ఛాతి అండి, నరేంద్ర మోడీ గారి గారిని ఇన్స్పిరేషన్ తీసుకున్న ఛాతి ఇది, బుల్లెట్లకు కూడా భయపడదు, చూడదో ఇస్తాం. ఇంకొకటి, మీరు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు, అదే టైంలో జీవన్ రెడ్డి మీద ఫైట్ చేస్తూనే ఉంటాను 5 ఏళ్ళు అని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా మీరు ఆయనతో ఫైట్ చేస్తారు, నా మీద ఫైట్ చేయాలి, దట్ ఈస్ రాంగ్. నేనండి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనుల మీద ఏదో పిచ్చిగా మాట్లాడుతుంది, అప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మీరు చెప్పారు, మీ చంద్రబాబు గారు చెప్పారు, రా వస్తారా సార్ జీవన్ రెడ్డిని పిలుస్తాను సవాలంటే, బ్రహ్మాండంగా వస్తానని చెప్పాను. అన్ని ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకున్నాను, ఈరోజు వేరే ఛానల్ పోయేది కూడా ఫస్ట్ క్యాన్సిల్ చేసుకున్నాను. అవునండి, అంటే ఈరోజు పండగ వేరే దగ్గరికి వెళ్ళొస్తాం, పండగ అయిపోయిన వస్తాను, నేను మాట్లాడతాను, వెళ్ళొస్తాం,
నో ప్రాబ్లం. రాకేష్ రెడ్డి బండారం బయట పెడతా, నేను తప్పకుండా వస్తా అంటున్నాడు. మొన్న చెప్పింది శాంపిల్ మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా కంటిన్యూ సీరియల్, అంతరంగాల సీరియల్ ఈటీవీలో వచ్చేది, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, పెరిగిన దాకా వచ్చింది. కంటిన్యూ నడని సీరియల్ ఇద్దరం బతుకున్నంత వరకు, ఎవరో ఒకరు అంతమైన దానికి పోరాటం ఉంటుంది. రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చేది లేదు. ఇప్పుడు ఇంకా ఫైల్ తీసుకురాలేదు, అవన్నీ తీసుకొని పెద్ద పద్ధతి ఉంది. మీ దగ్గర కూడా ఇంకా ఉన్నాయా? అతను ప్రెస్ మీట్ పెడుతున్నాను ఒక వన్ వీక్లో. ఆల్రెడీ ఆయన సామ దామోదర్ రెడ్డి గారు వచ్చారు, అతనికి వచ్చిన బీఆర్ అవన్నీ ఫోటోలు, రివాల్వర్ల ఫోటోలు అవన్నీ తీసుకుని వచ్చాడు పాపం సామ దామోదర్ రెడ్డి అనేది శంకరపల్లి. నేను అన్నాను అతను సెల్ఫీ దిగి ఫోటో చూపించుకోవడానికి అని చెప్పాను. ఏమొద్ది మీతో సెల్ఫీ దిగి చూపిస్తే? చంపడానట్లు ఎవరిని, ఈ వెనక ఒక అండు ఉన్నది అన్నట్టు. ఇప్పుడు మీరంటే భయం బాగా. అత్తారింటికి దారేది సినిమా చూసారా మీరు? చూసారు అత్తారింటికి దారేది? దాంట్లో వాడు పోసాని కృష్ణమూర్తి అంటాడు. వెనకాల ఒకటి ఉన్నది గుర్తు తెలిసినట్టు అట్లా నా ప్రజలకి ఇప్పుడు నేను ఉన్నా. అట్లాంటి దామోదర్ ఉన్నా. ఇంకొకటి నెక్స్ట్ వీక్లో ప్రెస్ మీట్ పెడుతున్నాను, బంజారాహిల్స్లో కబ్జా చేసిన ల్యాండ్ది, అది సుప్రీంకోర్టు స్టేటస్కో అండ్ కోర్టు కంటెంప్ట్ ఉండగా గత ప్రభుత్వంలో ఎవరెవరు ఇన్ఫర్మ్ చేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు ఇల్లు. దాని మీద మిమ్మల్ని రౌడీ అంటున్నారు, మీరు చూస్తే నవ్వుతూ మాట్లాడుతున్నారు, మీరైనా సాఫ్ట్ వీలన్నా? ఒకటేనండి, ప్రజా జీవితంలోకి వచ్చినాము, కొద్దిగా మేము నైతిక ప్రవర్తన మెరుగుపరచుకోవాలి. ఒకవేళ మాలో కూడా బలహీనతలు ఉంటాయి, ఉండేయని కాదు, మనుషులు మేము. మేము కూడా మీదికి వెళ్ళి తయారు కాలేదు. ఆ రజనీకాంత్ సినిమా రోబోలుగా మేము తయారయ్యం లేము. మాకు కూడా మానవులు, మాంసము, శరీరం అన్నీ ఉన్నాయి. కాబట్టి మేము కూడా మారాలి, మార్చుకోవాలి మమ్మల్ని మేము. నేను కూడా కావచ్చు. వాల్మీకి ఎవరండి? వేటగాడు, అంతకుడు. ఒక్క నిమిషం, ఎవరు వాల్మీకి? ఎవరు నవ్వు, చిరునవ్వు. ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఇట్లా 60 మంది వచ్చినా, 600 మంది వచ్చినా నవ్వు. ఎంతమంది వచ్చినా భయపడకపోవడం, అదొక బలహీనతలేవి. నవ్వుతూ అందరిని బెదిరిస్తుంటారా? అంటే మిమ్మల్ని ఎవరిని బెదిరించాను? ఎవరైనా ఒక బెదిరించినట్టు రాకేష్ అన్న మమ్మల్ని బెదిరించండి అని ఒక్కరిని చెప్పండి. నేను వచ్చినే ప్రజా జీవితంలో 6 నెలలు అయింది చంద్రబాబు గారు. నేను నిజంగా కూడా చాలామందికి ఓపెన్గా చెప్తున్నాను, నేను ఇక్కడ కూడా నేను ప్రజలకు సుపరిచితుని కాను. జీవన్ రెడ్డి లాంటి సుపరిచితుని, వాళ్ళే నాకు రెగ్యులర్గా ఫోన్ చేసేవాళ్ళు, అన్నా బాగున్నావా, అన్నా ఎక్కడున్నావు, అన్నా భోజనంకి రా అన్న. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు నా మిత్రులు ఉన్నారు, బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేలు, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కూడా కొద్దిగా సొసైటీలో ఉన్నాను, విఐపీ రేంజ్లోనే ఉన్నాను ముందు నుంచి. రాకేష్ రెడ్డి గారు ఇందరు అన్నారు మీతో సెల్ఫీ తీసుకుంటే వాళ్ళకి ధైర్యం అని చెప్పి, మరి రాకేష్ రెడ్డికి ఎవరు ధైర్యం? దేవుడు, దేవుడు కనిపించండి దేవుడు. మరి ఏం చెప్తా, మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడైంది? జీవన్ రెడ్డి రూపంలోనా మన ప్రసారా పేరు తీసుకొస్తుంది మన నిజంగా నా మాటినండి దయచేసి, ఇవన్నీ హీరోని చేయకుండా జీరోని చేయకుండా, ఇది అది హీరో కాదు జీరో కాదు, నా మాటినండి దయచేసి. మీడియా మిత్రులకి మీరు ఒక మాట అన్నారు, మీడియా ఛానల్ అందరికి చెప్తున్నా, 10 సంవత్సరాల నుంచి వాడిని రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఆ రెడీ సినిమాలో బ్రహ్మానందం లాగా తయారు చేసిన వాడిని, ఆ ఛానల్ అందరూ వాడిని ఛానల్ అందరూ మామూలు శాసనసభ్యుడు వాడిని తీసుకొచ్చినారు ఆ రెడీ సినిమాలో చూడండి దయచేసి అందరూ. ఆ ఒక బ్రహ్మానందం అనే కామెడియన్ ఉంటాడు, ప్రతిది ఊహించుకుంటే వెళ్ళకపోతే ప్రత్యక్షం అవుతారు. లాస్ట్కి నేను క్రియేటర్ అనుకుంటాడు. ఇప్పుడు మా జీవన్ రెడ్డి పరిస్థితి కూడా అది క్రియేటర్ అనుకుని క్రియేటర్ అనుకుంటే తయారైపోయాడు. కాదు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం ఎవరితోనైనా చేతులు కలపడానికి సిద్ధం ఉన్నారు. ఇందాక మీరే అన్నారు. అవును, జీవన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు కలపడానికి. నేను చెప్తున్నాను కదా, పండిస్తేమంటున్నాను, పండిస్తేమంటున్నాను, నేను అవినీతి చేస్తే నేను ప్రశ్నించమంటున్నాను నా గల్లబట్టి. ఓపెన్గా చెప్తున్నాను కదా, ఇప్పుడు వినయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ఎవరైనా సరే నిన్న బహిరంగ సభలో ఎట్లయితే మాట్లాడాను ఆలూరులో, ఆ రకంగానే చెప్తున్నాను ఈరోజు కూడా. దయచేసి 5 సంవత్సరాలు ఒకరు ఓడిపోయిన శాసనసభ్యుడు, ఒకరేమో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి, మనం ముగ్గురం ఎవరికి చాతనైతే వాళ్ళు నిధులు తెద్దాం, ఎవరి పరిచయాలను మనం వాడుకుందాం, మన ఆర్మూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. తప్పేముంది, 5 సంవత్సరాల తర్వాత ఎవరి పార్టీ వేదికల మీద వాళ్ళు పోరాడదాం, ప్రజలు ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళు ఓటేయని. కానీ జీవన్ రెడ్డి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ అభివృద్ధి జరగలేదు, కేవలం తన 9.5 ఏళ్ల పాలనలోనే అభివృద్ధి చేసి చూపించాను అన్నారు. మీరేమో అసలు కనీసం అభివృద్ధి జరగలేదు అన్నారు. ఏంటి ఇద్దరు వ్యక్తి? ఈరోజు కెనడాకి వెళ్ళి ఒక మిత్రుడు కెనడాకి వెళ్ళి, ఇప్పుడు మీ నిన్న అది పెట్టు శిథిలగుట్ట, అది పెట్టు శిథిలగుట్ట, శిథిలగుట్ట మైనింగ్ కొండ, కొండకు సంబంధించి కొండ, కొండ గురించి నేనే డెవలప్ చేశాను అనేది. కెనడాకి వెళ్ళి పంపాడు అతను. అంటే ఇతను ఎంత, ఇతను చెప్పిన మాటలల్లో ఏ నీతి ఉన్నదనేది ఇతను రామచంద్ర అంటే దీంట్లో శిథిలగుట్ట ఘాట్ రోడ్ 20 కోట్లతో వీడియో చేయించినట్టు చెప్పిండు. అప్పటి వరకు వాస్తవంగా రోడే లేదు, మెట్లపైన నడిచేవారు, నేనే రోడ్డు చేయించానని చెప్తున్నాడు. రోడ్డు 2001లో 35 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేయించిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ పత్రికలు అప్పుడు 81 పత్రికలు చూడండి, 81. అంటే ఇతను చెప్పిన దాంట్లో ఏం నిజాలని మీరు చూసుకోండి. కెనడాలో ఉంటాడు ఆయన, మార్మూర్ సర్పంచ్ రామచంద్ర ఆండే గారు అని, బాగా హానెస్ట్ సర్పంచ్,
కర్ణాటక ఉడిపి కానీ వాళ్ళు సెటిల్ అయిన ఆర్మూర్లో మంచి సర్పంచ్ ఈరోజు ఆనెస్ట్ సర్పంచ్ కెనడాలో ఉన్నాడు. నా మీద మీ వీడియోలో చూసి బాధపడి నాకు ఫోన్ చేసి, నేను మీరు బాధపడకండి సార్, మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం. ఆయన ఆయన ఆ రాయి కూడా తీసేశాడు పాపం. ఆయన రామచంద్ర ఆండే గారు అని సర్పంచ్ అని ఉంటే అది కూడా తీసేయించాడట. రాకేష్ మీరు వాడిది కూడా దీయించండి, నేను దీయించానన్న, నీది పెట్టిస్తాను కానీ వారు దీయించను అని చెప్పాను. ఇక్కడ ఉన్నాయి పేపర్లు, 81 పేపర్లు ఉన్నాయి చూడండి అవి. ఇక ఏదో చూసామంటే ప్రజలకు ఏదో మీరన్నా నిజాలు చెప్పండి. రాకేష్ రెడ్డి చెప్తే ప్రత్యర్థి చెప్పినట్టు కాదు, ఒకటే ఉంది కదా ఇంట్లో, చాలా ఉన్నాయి. అతను పెట్టాడు ఈరోజు ఒకసారి చూడండి, అసాధ్యం సుసాధ్యం చేసి ఆర్మూరు సాక్షి పేపరు, ఇంకొకటి అతను అతను ఇవి అప్పుడు పెట్టిన గోవర్ధన్ సిద్దులగుట్టకి ఇవి అప్పుడు అప్పుడు పెట్టిన ఇవన్నీ అప్పుడు పెట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ కూడా బతికే ఉన్నాడు అడగండి అతను. అంటే ఇతని మాటలలో ఇంత నిజం ఉన్నది అనేది చెప్తారు అతను. ఇగో 2017 మీనింగ్ అంటే మీడియాలో ఎప్పుడు కవర్ చేద్దాం కాదు, అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అది అతను నేను ఇప్పుడు నేను కాదండి, ఆర్మూర్ ప్రజలను సిద్దులగుట్టకు మొదలు ఎవరు దారి వేసినారు, ఎవరు దాన్ని ముందు ప్రవేశపెట్టినరు అంటే ఒకటండి. ఇప్పుడు శాసనసభ్యులుగా మేము ఇంకా దాన్ని అభివృద్ధి ఎక్కువ చేయాలి. అతను 30 అయితే 3.5 కోట్లు తెస్తాం, తప్పేముంది. మిమ్మల్ని జీవన్ రెడ్డి ఎప్పుడైనా బీఆర్ఎస్లోకి ఆహ్వానించాడు? మళ్ళీ అదే చెప్పాను కదా, ఫస్ట్ రమ్మనేది అతను బీఆర్ఎస్లోకి. నిన్న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎందుకు పనికిరాడు, ఆయనకు ఆయన ఎందుకు పిలుస్తాం మేము, ఆయన అబద్ధాలు చెప్తుండే అనే మాట అన్నాడు. కరెక్టే కదా, పనికిరాడని కదా ప్రజలు నిర్ణయించారు. అతను పనికిరాడా నేను పనికిరాడని ప్రజలు నిర్ణయించారు. ఇప్పుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఒక ఇంట్రెస్ట్ లీరిస్ట్, సో ఆయన అందరినీ బెదిరించేవాడని మీరు ఆరోపణ చేశారు, అలా మిమ్మల్ని ఎప్పుడైనా బెదిరించినప్పుడు అడిగాడా? మళ్ళీ అదే చెప్పాను కదండి, రౌడీ రాకేష్ నాయుడు అంటున్నాడు కదా, నా ముంగట నా ఆఫీస్లో ఎమ్మెల్యే కాకముందు వచ్చి డబ్బులు తీసుకుపోయినాడు, అవన్నీ చెప్పాలని నీకు అసహ్యం ఉంటే అర్థం. కానీ కానీ ఇక్కడ ఆయన ఒక మాట అనేది జరిగింది, మైనింగ్ మాఫియా దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగేవాడు అని చెప్పాడు రాకేష్ రెడ్డి. అడగండి మరి ఏ మాఫియాని అడిగాను. కానీ ఎందుకు ఆయన అంత ధైర్యంగా మాట చెప్పగలుగుతున్నాడు? ఒక్కటేనండి, రాజకీయాలల్లా ప్రత్యర్థులు సహజం. నేను జీవన్ రెడ్డి ఒక్కడి గురించి రాలేదు, మొత్తం మేరేస్తాయి జీవన్ రెడ్డిలందరినీ ముందు చెప్తున్నా, మీ ముందు చెప్తున్నా, వీడొక్కడే అనుకుంటున్నాడు. ఎవడెవడైతే ప్రజాస్వామ్యం ఉన్నాడు, వ్యాపారాలు చేసుకోండి డబ్బులు సంపాదించండి, టీవీ ఛానల్ పెట్టుకోండి, మంచి రేటింగ్ పెంచుకోండి, వ్యూవర్స్ని పెంచుకోండి, సంపాదించండి, వ్యాపారాలు న్యాయపరమైన వ్యాపారం చేయండి, ప్రజాసేవ ముసుగులో ప్రజలను దోపిడీ చేయడం కరెక్ట్ కాదంటున్నాడు. జీవన్ రెడ్డి హత్యా రాజకీయాలని చెప్పి మీరు కూడా ఆరోపించారు, దానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటో చూపిస్తామని జీవన్ రెడ్డి కూడా సవాల్ విసిరారు. 21 మీరే ఇచ్చే కౌంటర్ ఏంటి? రైట్, మీరు నిన్నగాక మొన్న మూడు రోజుల ముందు తలారి సత్యం తల్లి తండ్రి వచ్చారు. తలారి సత్యం అని అక్కడ ఎవరైతే ఇదని చదువు, అతను వీడియోలు కూడా పంపిస్తామని పంపించలేదు ఇంకా. ఓకే, నేను అది వేరే వచ్చింది, నేను ఏమన్నా అది చెప్పిందాక మొత్తం వినండి. తల్లి తండ్రి వచ్చారు, నానా నువ్వు వచ్చినావు రాజకీయాల్లోకి, అదే గెలిచినావు, ఇప్పుడన్నా మాకు ఏదన్నా మళ్ళీ రీఓపెన్ చెప్పించు, నేను చూస్తానమ్మా మీ చట్టబద్ధంగా ఏదైనా వ్యవస్థలు ఉంటే చూస్తాను, ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలుద్దామని చెప్పారు తల్లిదండ్రి. కావాలంటే మీరు తల్లిదండ్రిని అడగండి, రాకేష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా లేరా, దేని గురించి వెళ్ళారు, ప్రజాప్రతినిధి అండి నేను, ప్రజలకు ఏం పట్టించుకోవాలి నేను. మరి ఇప్పుడు ఇన్నాక ఒక దాని ఎవరో ఫోన్ చేశారు, 21 తలారి సత్యం వర్ధతుంది మీరు రావాలన్నారు, వెళ్ళాలా వద్దా మీరు చెప్పండి. వెళ్ళమంటే వెళ్తాను, ఒక దళిత యువకుడి వర్ధాంతి ఉన్నది, అతను ఏదైతే ఆరోపణలు ఉన్నాయో తల్లిదండ్రులు వచ్చారు న్యాయం చేయమన్నారు, నేను ఏం చేయాలి, నేను జడ్జిన, నేనేం చేస్తాను, స్థానిక శాసనసభ్యుడిగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ ఇస్తాను, సార్ మళ్ళీ ఒకసారి రీఎంక్వైరీ చేయించండి, ఒకళ్ళకి న్యాయం జరుగుతుంది, కాదు రీఎంక్వైరీ కూడా క్లీన్ చీట్ వస్తే క్లీన్ చీట్ వస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సార్లో మరోసారి పాల్గొన్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది రాకేష్ రెడ్డి చెబుతోంది, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళని ఇంకెంతమంది ఉంటే అంతమంది ఏరేస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి జీవన్ రెడ్డి నుంచి ఎటువంటి కౌంటర్ వస్తుందో చూద్దాం. దాంతోపాటు ఎన్ని అక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా లాగుతాను, అవన్నీ క్లియర్ చేస్తానంటూ కూడా రాకేష్ రెడ్డి చెప్తున్నారు. సో చూద్దాం మరి ఎపిసోడ్ ఇక్కడితో కంక్లూడ్ అవుతుందా, ఇంకా కంటిన్యూ అవుతుందా. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.